చెప్పేసి అనుకుంటున్న సమయంలో దాన్ని కవర్ చేసుకోవడం కోసమని ఆ పోయిన పరువుని ఏమన్నా కాపాడుకోవడం అనే ప్రయత్నంలో వర్షం బట్టి ప్రెస్ మీట్లు పెట్టిస్తూ ఉన్నారు. మొదటి ప్రెస్ మీట్లో మరొకసారి బాల్క సుమన్ని బలి చేసారు వాళ్ళు. అంటే వాళ్ళు డైరెక్ట్గా చర్చలోకి రాకుండా బాల్క సుమన్ లాంటి వాళ్ళని పెట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని బలి చేయడం అనేది ఒక అలవాటుగా మారింది. తప్పదు, ఓ పార్టీలో ఉన్నప్పుడు పలాని చేయమన్నప్పుడు చేయక తప్పదు. ఆ పార్టీలో నేను కూడా ఒకప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినా, నేను తప్పదు. వాళ్ళు ఏది చెప్తే అధిష్టానం చెప్పింది అనేది చేయాలి, పార్టీ పాలసీయే కాబట్టి. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే బాల్క సుమన్ మాట్లాడిన మాటలని పార్టీ పాలసీ అని. నేను అడుగుతున్నాను, బాల్క సుమన్ గారు, నేను గారు అనే పిలుస్తాను, మీరు మాట్లాడిన మాటలలో పనికిరాని వ్యక్తి షర్మిల అన్నారు. నేను అడుగుతున్నా, మీ పార్టీలో పనికొచ్చిన వాళ్ళ పేర్లు చెప్పు అని. ఎవరు పనికొస్తారు? కేసీఆర్ తప్ప మంత్రులలో ఎవరైనా పనికొచ్చినోడు ఉన్నాడా? కేసీఆర్ తప్ప ఎమ్మెల్యేలు ఎవరైనా పనికొచ్చే వాళ్ళు ఉన్నారా? ఎవరు మీ దాంట్లో పనికొచ్చేటోళ్ళు? రెండోది, మరొక మాట మీరు మాట్లాడుతూ ఉన్నారు, షర్మిల గారు అనుచితంగా మాట్లాడింది అని. షర్మిల గారిని అనుచితంగా మాట్లాడినప్పుడు ఇదే బాల్క సుమను ఇది కరెక్ట్ కాదని ఒక్క మాట అని ఉంటే నేను సగౌరవంగా గౌరవించేవాడిని. ఎందుకని వినపడలేదా? ఒక మహిళను పట్టుకొని మంగళవారం మరదలని మాట్లాడినప్పుడు మన మహిళల నాయకురాళ్ళందరూ రాజకీయ పార్టీలో లేరా? రాజకీయాలు చేయడం లేదా? వాళ్ళందరినీ వేరే వాళ్ళు మరదలు అని పిలిస్తే సహిద్దామా? నువ్వు సహించగలవా? నేను సహించగలనా? ఒక్కసారి ఆలోచించాలని చెప్తా ఉన్నాను. అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడే హక్కు మాకు మాత్రమే ఉంటుంది అంటే తప్పు అని నేను అంటూ ఉన్నాను. ఇవాళ అన్నావు కిరాయి మనుషులట పరాయి వాళ్ళు మాట్లాడితే మేము. ఎవరు పరాయి వాళ్ళు? ఎవరికి ఎవరు పరాయి వాళ్ళు? నువ్వు తెలంగాణ సమాజానికి కోసమే ఉన్నట్లయితే, తెలంగాణ అభివృద్ధి కోసమే ఉన్నట్లయితే, తెలంగాణ ప్రయోజనాల కోసమే ఉన్నట్లయితే నీ టీఆర్ఎస్ని బీఆర్ఎస్ కిందకు మార్చావు. తెలంగాణ వదిలిపెట్టి భారతదేశం అంతా జరగాలని, ఎక్కడ పడితే అక్కడ ఓ పెత్తనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు కదా. ఇప్పుడు నేను చెప్తున్నా సుమన్, తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ఏకైక ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఉన్న పార్టీలని జాతీయ పార్టీలే, తెలంగాణ కోసం ఏ పార్టీ లేదు. ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు. మీరన్నారు వైఎస్ఆర్ కుటుంబం అట మొత్తము తెలంగాణకు వ్యతిరేకమని. నేను ఇప్పటికీ ఒక మాట చెప్తున్నా, తెలంగాణని మీరు ఆపాదించుకోకండి. ఎవరికో అత్తగారిచ్చిన కట్నం కాదు అది. మీకు కూడా ఎవడు అత్తగారి కట్నం వేయలేదాన్ని. తెలంగాణ అనేది మనందరిదయ్యా. తెలంగాణ మనది, తెలంగాణ ప్రజలది. తెలంగాణ ప్రజలు ఎవరు కోరుకుంటే వాళ్ళే పాలకులు. ఎస్, నిన్ను కోరుకున్నప్పుడు నువ్వు పాలకుడు అయ్యావు. నన్ను పిలుస్తున్నప్పుడు నేను ప్రజల్లోకి వెళ్తాను. నీకు భయం ఎందుకు? ఎందుకు ప్రజల్లోకి వెళ్ళడానికి భయం అని అడుగుతున్నాను. ఆమె బూతులు మాట్లాడుతుంది అన్నాడు. బూతులు నువ్వు కొత్తగా చెప్తున్నావా? బూతులలో పిహెచ్డి చేసిన వాడు కేసీఆర్. ఈ తెలంగాణ సమాజానికి బూతుల్ని పరిచయం చేసింది కేసీఆర్. అనుచిత వ్యాఖ్యల్ని పరిచయం చేసింది కేసీఆర్. ఒక పార్టీ ఎదురుగా పోయి, ఒక పార్టీ ఆఫీస్ కాడ పోయి మరొకరు ధర్నా చేయొచ్చని చూపెట్టింది కేసీఆర్. రాజకీయాల్లో ప్రచారం చేసుకుంటే అడ్డుకోమని పిలుపునిచ్చేది కేసీఆర్. దాడులు చేయించింది కేసీఆర్. ఈ సమాజానికి అలవాటు చేసిందే కేసీఆర్ కదా. మరి అలాంటి వ్యక్తి పట్టుకొని పోలీసులట ఒక ప్రెస్ మీట్లో చెప్తున్నారు, పోలీసులట వాళ్ళ పని వాళ్ళు చేశారట. మరి పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నప్పుడు పోలీసులతో మీరు మాట్లాడిన మాటలు నేను వీడియో ప్లే చేయనా? ఒక ఐజీని పట్టుకొని, ఒక డీజీని పట్టుకొని, ఒక ఏసీపీని పట్టుకొని, ఒక డీసీపీ పట్టుకొని అరే అని పిలిచినా నేను ప్లే చేయనా? వీడియోలు చూద్దామా? అంటే అది మీరు చేస్తేనే కరెక్టు అంటే ఎట్లా కరెక్టు? అయినా సరే షర్మిల గారు ఎక్కడ అనుచిత వ్యాఖ్యలకు పోలేదు. 223 రోజులు వందల మండలాలలో, వందల గ్రామాలలో, కాన్ఫరెన్స్లలో తిరుగుతూ ఆమె ప్రచారం చేసింది. పోయిన కాడల్లా సూటిగా అడుగుతోంది, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణలో ఏకైక పార్టీగా సమస్యల్ని వెలికితీసి మీ తప్పుల్ని ఎండగడుతూ ఉంది. ఆ తప్పులకు జవాబు చెప్పండి. మాది తప్పు అయితే అది కూడా చెప్పండి. అలా కాకుండా తప్పులకు జవాబు చెప్పలేనప్పుడే ఈ కోపం వస్తుంది. ఆ కోపంతో ఆయన అంటాడు, నల్లిని నలిపేసినట్టు నలిపేస్తాడట. ఇంట్లో ఇప్పుడు నులక మంచాలు లేవు వాళ్ళ నలుగురు ఉండడానికి. ఇప్పుడు అన్నీ బెడ్స్ అయిపోయినాయి. మరి ఆడ దొరికితే నల్లులు ఉన్నాయో మరి వాళ్ళు ఎలా నాకు తెలియదు. కానీ నల్లి నలిపేసినా నలిపేస్తాడట. అదే కనుక నిజమైతే బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని భారతదేశ వ్యాప్తంగా తిరుగుతున్నప్పుడు కోట్ల మందితో ఉన్న పాలకులు అక్కడ నిన్ను నల్లి నలిపినట్టు నలిపేస్తే ఏం చేస్తావు? ఈ దేశంలో నువ్వెంత? ఈ దేశంలో నీ పార్టీ ఎంత? నువ్వు నల్లి లాంటి వాడివేగా. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఖమ్మం జిల్లాలో ఒక్క ఎంపీటీసీ పోటీ చేస్తే అది కూడా డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి టీఆర్ఎస్కి. మరి అప్పుడే నేను నల్లినట్టు నలిపేస్తే ఏం చేసేవాడివి? అంటే నలపడము నలిపేయడం అనేది ఏమన్నా పేర్లు కుక్కినట్టు కుక్కేదా? ఇది ప్రజలతో సంబంధించింది, ప్రజలకు సంబంధించింది. ప్రజలు తలుచుకుంటే హిట్లర్నే నలిపారు నల్లిని నలిపినట్టు. నిన్న నలిపేది ఒక లెక్క కాదు, హిట్లర్నే నలిపారు నల్లిని నలిపినట్టు ప్రజలు తలుచుకుంటే. ఈ అధికారం ఎప్పుడు కూడా మన సొంతం కాదు, అధికారం ఎప్పుడు కూడా మన సొంతం కాదు. ఇప్పటికి కూడా 8 ఏళ్ల పాలన తర్వాత కూడా ఇంకా తెలంగాణ ఉద్యమాన్ని చెప్పుకునే బతికే స్థితిలో ఉంటే మరి పార్టీ ఇప్పటిదాకా ఏం చేసినట్టు? నిన్న నర్సంపేటలో కూడా అడ్డుకుంటున్నప్పుడు, ఆందోళన చేస్తున్నప్పుడు, బస్సులు తగలబెట్టినప్పుడు, కార్లను పగలగొట్టినప్పుడు అన్న మాటలు ఏంటో తెలుసా? జై తెలంగాణ. నీకు దమ్ము లేదు. జై టీఆర్ఎస్ అని ఎందుకని లేదు? జై బీఆర్ఎస్ అని ఎందుకని లేదు? జై తెలంగాణ అంటే తెలంగాణ పేరు చెప్పుకుంటే తెలంగాణ సమాజం తిరగబడ్డది. నీ అనుచరులు కదా, నీ క్యాడర్ కదా, నువ్వు పంపిస్తే వచ్చిన వాళ్ళు కదా తెలంగాణ సమాజమా? తెలంగాణ సమాజం ఇవాళ నా జరిగిన ఇష్యూకు తూ అని ఉమ్మేస్తోంది మీద. ఇది కరెక్ట్ కాదు అని చెప్తా ఉంది సమాజం. తెలంగాణ సమాజం ఒక్కరిని కించపరిచే సమాజం కాదు, తెలంగాణ సమాజం ఎవరిని అవమానపరిచే సమాజం కాదు. కానీ మీరలా అవమానపరిచారు. ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే కనుక పార్టీలు నడపాల్సి వస్తాయి. స్వాతంత్ర పోరాటాన్ని నడిపింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప మరో పార్టీ ఉండకూడదు. మరి నువ్వెందుకున్నావు? నీ బీఆర్ఎస్ ఎందుకు? నీ టీఆర్ఎస్ ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ఉద్యమంలో, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఈ దేశానికి స్వాతంత్రం రావడంలో ఉపయోగపడింది. మరి అంటే ఇప్పుడు మిగతా పార్టీల సంగతి ఏంటి? లేదు, మేము వాళ్ళ ఉద్యమంలో పాల్గొన్నాం. నువ్వు ఒక్కడే కాదు పాల్గొన్నది, నువ్వు కూడా పాల్గొన్నావు, అది మేము అంగీకరిస్తాం. కానీ నువ్వు ఒక్కడే పాల్గొనలేదు. అదే ఉద్యమంలో అదే ట్యాంకు బండి మీద దెబ్బలు తిన్నది ఇక్కడ కూర్చున్న సత్యక్క తప్ప నువ్వు కాదు. అదే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఇవాళ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో వాడవాడలా తిరుగుతూ ఉన్నారు. నేను అడుగుతున్న సూటిగా, ఉద్యమకారుల పేరు చెప్పుకొని బతుకుతున్నావు, ఉద్యమకారులకు నువ్వేం చేశావో చెప్పు అని అడుగుతున్నా నేను. వచ్చే 8 సంవత్సరాలు అయింది. ఉద్యమకారుల కోసం తెచ్చిన ఒక్క జీవో చూపెట్టు. నేను చెప్తున్న ఈ నడిబొడ్డు నుంచి షర్మిల గారి చేతులు పట్టుకుని నేను బతిలాడి హైదరాబాద్ నడిబొడ్డున మేము అధికారంలోకి వస్తే ఉద్యమకారులకు ఒక కాలనీ కట్టిస్తానని ప్రకటిస్తా. నువ్వు కట్టిస్తావు? ఇప్పుడు అధికారంలో ఉండి కట్టించు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉద్యమకారులకు ఓ ప్రత్యేకంగా ఉద్యమకారులకు ఒక వనాన్ని సృష్టిస్తాం మేము. నువ్వు చేస్తావా? ఉద్యమకారుల పేర్లు చెప్పుకొని బతకడం వేరు, ఉద్యమకారుల కోసం బతకడం వేరు. ఎస్, ఉద్యమకారుల కోసం బతకండి, మీరు కూడా ఉద్యమకారులే, మేము గౌరవిస్తాం. ఒక తండ్రికి 2 కొడుకులుంటే ఒకడు ఏరుబడాలంటాడు, ఒకడు ఏరుబడవద్దంటాడు, 2 కొట్లాడుకుంటారు, వేరుబడతారు. ఏరుబడ్డ తర్వాత ఎవరి సంసారాన్ని వాడు చూసుకుంటాడు, ఎవరి ఇల్లు వాడు బాగు చేసుకుంటాడు. ఎస్, తెలంగాణ నా ఇల్లు, నేను బాగు చేసుకుంటా, నాకు హక్కు లేదంటాను. నువ్వెవడివండి? నువ్వెవరివి? అంటే నీకు పడే ఇబ్బందులన్నీ తెలంగాణ సమాజం ఇబ్బందులా? నువ్వు పడే తిట్లన్నీ తెలంగాణ సమాజం పడ్డట్లా? నువ్వు కొడితే తెలంగాణ సమాజం కొట్టినట్లా? నీ వ్యక్తిగతం, నీ పార్టీ వ్యక్తిగతం. తెలంగాణ సమాజానికి ఎందుకు గుర్తుతావు? దాన్ని తెలంగాణ ప్రజలకు ఎందుకు గుర్తుతావు? ఇవాళ 3,500 కిలోమీటర్లు షర్మిల గారు తిరిగింది. వీళ్ళందరూ ఎమ్మెల్యేలే. ప్రతి ఎమ్మెల్యేని ఆయన తప్పుల్ని ఎండగట్టింది షర్మిల గారు. ఏ అవినీతిని ప్రశ్నించకూడదా మీరన్న రోజు? అవినీతి ఆరోపణలు కూడా నిజం చేసి మీరు మాట్లాడినాడు అంటే మీరు మాట్లాడవచ్చా? మీరు అవినీతి చేయొచ్చా? అంటే మేము తప్ప మమ్మల్ని ఎవరు విమర్శించకూడదంటే ఎట్లా? వీళ్ళందరికీ రాని కోపం, అదే బాల్క సుమన్ గారి కాన్ఫరెన్స్లో బాల్క సుమన్కి రాని కోపం ఇప్పుడు ఎందుకు వచ్చింది సుమన్కి? కేసీఆర్ చెప్పుకుంటున్నానా ఇట్లా మాట్లాడాలి. ఆ పక్కన మహబూబాద్లో కవిత గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు, దారిలో సునీత గారిని కూర్చోబెట్టారు. ఎందుకంటే జగన్ గారిని ఆ రోజు ఆపింది ఒలిగొండలో సునీత గారి కాన్సెన్సీ. రేపు పాదయాత్ర పోయేది మహబూబాద్లో కవిత గారి కాన్సెన్సీ. నిన్న జరిగి వచ్చింది సుమన్ గారి కాన్సెన్సీ. నర్సంపేటలో గొడవ జరిగింది. ఈ ప్రెస్ మీట్లో నర్సంపేటలో గొడవ జరిగిన పెద్ద సుదర్శన్ రెడ్డి ఉండడు. చూడండి ఆశ్చర్యం ఎలా ఉందో. అంటే సామాజిక న్యాయాన్ని పదవులు ఇవ్వడానికి పనికి రాలేదు, కానీ ప్రెస్ మీట్లో పనికి వచ్చింది. ఎవరిని మోసం చేస్తారు? ఏమి ఎత్తుగడలి. జగన్ గారికి జరిగిన విషయం మళ్ళా జరుగుద్ది అంటున్నారు. ఏం బెదిరిస్తున్నారా? ఎంతమంది బెదిరిస్తారు మీరు? కేసీఆర్ని దేశవ్యాప్తంగా ఇదే బెదిరిస్తే కేసీఆర్ ఏం చేయాలి? నేను అనుకుంటున్న ఈ ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళకు కేసీఆర్ మీద కోపం ఉంది. దేశవ్యాప్తంగా తిరిగినప్పుడు ఆయన మీద దాడి చేయండి అని వీళ్ళు పిలుపునిస్తున్నారు. కేసీఆర్ని తిట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు. కేసీఆర్కి మేలు చేసేవాళ్ళు కాదు వీళ్ళు. అంటే ప్రతిపక్షంగా ఉంటే తిట్టండి అని. మరి తెలంగాణలో కేసీఆర్ అధికార పార్టీ, కానీ భారతదేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఏంటి? ప్రతిపక్ష పార్టీ. మరి వాళ్ళని తిట్టాలిగా, వాళ్ళని కొట్టాలిగా, వాళ్ళ బస్సులు తగలబెట్టాలిగా, వాళ్ళ కార్లు పగలగొట్టాలిగా? ఇదేం పద్ధతి? అంటే ఎక్కడ కూడా మోనోపాలి, ఎక్కడ కూడా మోనోపాలి. శివలింగం మీద తేలులాగా ఆ తేలును కొడదామంటేనేమో శివలింగం అడ్డం వస్తుంది, తిడదామంటేనేమో తెలంగాణ అడ్డం వస్తుంది. ఆ పేరు చెప్పుకొని బతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మారండి, ఇప్పటికి మారండి. మీ 8 సంవత్సరాల పాలనని చెప్పండి. ఎస్, మేము స్వాగతిస్తాం. ఈ 8 సంవత్సరాల తప్పులేంటో మేము చెప్తాం. మేము అధికారంలోకి ఏమొస్తే మేమేం చెప్తామో మేము చెప్తాం, అది చేయండి. అంటే 8 సంవత్సరాలు మేమేం చేయలేదు, మా పాలన బాగలేదు, అందుకని మన తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం అంటాం. ఇది ఎట్లా కరెక్ట్? ఇది ఎలా కరెక్ట్? ఇంకో మాట నేను అడుగుతా. తెలంగాణ ఉద్యమకారులే కనుక రాజకీయాలు చేయాల్సి వస్తే నువ్వన్న మాటలలో నీ మంత్రులలో ఎంతమంది ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు? అడగండి, ఇక్కడ విలేకరులు చెప్తారు ఎంతమంది మంత్రులు ఉద్యమకారులు ఉన్నారో. ఉద్యమకారులే కాదు, ఉద్యమకారులని తరిమి కొట్టిన వాళ్ళు ఉన్నారు నీ దాంట్లో. ఉద్యమకారులన్న కేసులు పెట్టిన వాళ్ళు నీ దాంట్లో. ఉద్యమకారులని జైలుకు పంపిన వాళ్ళు నీ దాంట్లో. మామూలు పదవుల్లో లేరు, మంచి మంచి పదవుల్లో ఉన్నారు. ఏ ఒక్కసారి వెనక్కి చూసుకుంటే వాళ్ళు కనపడతలేరా నీకు? అనేటప్పుడు ఒక ఏళ్ళు చూపెడితే 5 ఏళ్ళు మన చూపెడతాయి. అలాంటి వాళ్ళకు పదవులు ఇచ్చి ఉద్యమకారులని అణిచిపడేసి ఎక్కడున్నారో తెలియకుండా ఈరోజు ఉద్యమం గురించి మాట్లాడతారు వీళ్ళు. మహబూబాద్లో మా సోదరి కవిత గారు మాట్లాడుతుంది ఇప్పుడే షర్మిల గారి మీద. ఒక్కసారి గుర్తు చేసుకో అమ్మా, మానుకోటలో నేను మీద దాడి చేసినప్పుడు, మానుకోటలో నీ మీద దాడి చేసినప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు ప్లే చేద్దామా టీవీలో, వీడియోలో? ఏమని మాట్లాడారో, ఏ విధంగా దాడి చేశారో ఆ వ్యక్తులే కదా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ. ఆ వ్యక్తులేదుగా నిన్ను మాట్లాడమన్నది. ఆ వ్యక్తుల కోసమే కదా ఇప్పుడు నువ్వు మాట్లాడేది. పైగా చెప్తారు రేపేం జరిగినా మా బాధ్యత లేదు. మరి ఎవరి బాధ్యత ఉంటుంది? ఎస్, రాజీనామా చేసిపో, నీ బాధ్యతే ఉండదు, వచ్చినోడి బాధ్యత వేస్తాడు. ప్రభుత్వంలో ఎవరుంటే వాడు బాధ్యత వేస్తాడు, నువ్వెందుకు ప్రభుత్వంలో? కాడపాడవలసిన బాధ్యత అనేది, కోర్టుని గౌరవించవలసిన బాధ్యత అనేది, పాదయాత్రకు అనుమతిస్తే ఎమ్మటిని కాపాడవలసిన బాధ్యత అనేది. అలా వదిలేసి మా బాధ్యత లేదు మా బాధ్యత లేదంటే లక్షల మంది ఉన్నారు మా వాళ్ళు తిరగబడతారు అని. మరి కోట్ల మంది ఉన్నారు దేశంలో తిరగబడితే ఏమైపోతావు నువ్వు? అంటే ఎవరికి బలం ఉంటే వాడు కొట్టొచ్చు, ఎవరికి అధికారం ఉంటే వాడు కొట్టొచ్చు, ఎవరి చేతుల్లో అధికారం ఉంటే వాడు కేసులు పెట్టొచ్చు. ఇదా ప్రజాస్వామ్యం? దీన్నా మీరు ఆహ్వానించేది? ఇందుకోసమేనా తెలంగాణ? ఇదేనా బంగారు తెలంగాణ? పైగా అక్కడికి వచ్చేసి తిరిగి మళ్ళీ మనకు మానుకోట పునరావృతం అవుతుంది. ఏమైంది మానుకోట పునరావృతం అయితే? మానుకోట ఒకసారి పునరావృతం అయ్యి ముఖ్యమంత్రి అయ్యిండు, మరోసారి పునరావృతం అయితే ముఖ్యమంత్రి అయ్యిద్ది. ఏమైద్ది? ప్రజలయ్యేవాళ్ళు ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. ప్రజలు తలుచుకుంటే ఆకాశంలోని భూమికి దింపుతారు, భూమి మీదలోనే ఆకాశానికి ఎత్తేస్తారు. చూడలే మీటింగ్లలో 80% మహిళలు వస్తూ ఉన్నారు. నిన్న ఎంతో బాధాకరం అండి. షర్మిల గారిని ఘోరంగా, నాకు 45 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది. నేను 6వ తరగతిలో అప్పర్ ప్రైమరీ స్కూల్ జనరల్ సెక్రటరీగా ఎన్నికల్లో గెలిచిన. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను చూశాను, నిన్నటి పరిణామం ఇంతవరకు నేను చూడలేదు. కారులో ఒక నాయకురాలు కూర్చుంటే, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు కూర్చుంటే ఆ కారుని లిఫ్ట్ చేసి మరొక వ్యాన్లో పెట్టి గుర్ర గుంజకపోవటమా? ఇదా ప్రజాస్వామ్యం? ఒక మెకానిక్ని తీసుకొచ్చేసి దాని డోర్లు ఓపెన్ చేసి ఆహా అని ఒక పైశాచిక ఆనందం పొందటమా? అదేనా ప్రజాస్వామ్యం? నా బిడ్డను చూస్తా, నేను పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యింది, నా బిడ్డను చూస్తా, నేను కన్న తల్లి, నన్ను కడుపు పట్టుకొని తల్లి ఆక్రోశం వినుకుంటా నువ్వు పోవద్దు బిడ్డ కాడికంటే, ఏ మీ అందరూ తల్లు లేరా? మీ అందరికి పిల్లలు లేరా? ఆ తల్లి ప్రేమ లేదా? ఆ కన్న తల్లి కన్నీళ్ళు పెట్టుకొని ఆడ కూర్చొని కడుపు పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఒక్కొక్కరి కళ్ళలో నీళ్లు తిరిగినాయి. ఈ తెలంగాణ సమాజంలో ఉన్న తల్లులందరూ కూడా సిగ్గుతో తల వంచుకున్నారు మీ ఫేసులు చూసి. ఇదేనా మీరు కోరుకున్నది? ఆ తల్లి ఆక్రోశానికి అవధులు లేవా? ఏ చూస్తే నీ ముళ్ళేం పోయింది? బిడ్డను చూడకూడదా? ఆమె ఏమన్నా పోయి ధర్నాలు చేసేసి ఒక ర్యాలీగా పోతుందా? నా బిడ్డను చూస్తా అన్నది లేదు. మీరు నా కారులో రాని తీసుకొని పోతాను చూసొస్తా అన్నది, అది కూడా లేదా? అది ఏం జరుగుతుంది ఈ సమాజంలో? ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్షాలు ముక్త కంఠంతో ఒక తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఖండించాల్సిన అవసరం ఏర్పడ్డది. అలా ఇంతకంటే ఘోరంగా హింసించిన రాష్ట్రాలన్నీ కూడా అలాంటి నియంత్రణకు పోయిన విషయాన్ని కూడా మనం చూసాం. కనపడకుండా పోయారు, ఎవరు కూడా కనపడలేదు. అలా నేను మరొకసారి చెప్తున్నాను, మీరు ఉద్యమాలు చేసినమంటున్నారు కదా, ఆ ఉద్యమ స్ఫూర్తి లేదా మీకు? ప్రతిపక్షాలు ఉద్యమాలు చేస్తాయని, సమస్యల మీద ఫైట్ చేస్తాయని తెలియదా మీకు? ఎస్, షర్మిల గారు చెప్తున్న దాంట్లో స్పెసిఫిక్గా ఒక ఎమ్మెల్యే ఈ తప్పు చేసిన నిలదీసినప్పుడు అదే ఎమ్మెల్యే తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి ఈ తప్పు నేను చేయలేదు, షర్మిల గారు చేసిన తప్పు, ఇగో షర్మిల గారు ఈ తప్పు చేసిందని నువ్వు చెప్పు. నీ దమ్ముంటే ప్రజలకు చెప్పడం రాదా? ప్రజలతో ఉండటం రాదా? ప్రజల్లో ఉండటం రాదా? ప్రజల కోసం ఉండటం రాదా? మరి ఏంది ఉంటారు మీరు? ఎవరి కోసం ఉంటారు మీరు? ఈరోజు కూడా చెప్పింది, కాళేశ్వరం ప్రాజెక్టులో 1,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి ఢిల్లీ దాకా పోయి రిప్రజెంటేషన్ చేసి వచ్చింది. ఎస్, జరగలేదు, ఇవి చెప్పిన ఈ పాయింట్లు ఇవి కరెక్ట్ కాదని మీరు చెప్పండి. ఆమె అడిగింది, సూటిగా అడిగింది, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, అందుకనే ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హరీష్ రావును తప్పించాడు అని చెప్పింది ఆమె. ఎస్, తప్పించలేదా? హరీష్ రావు ఉండే ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా. ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు? నిన్ను నువ్వు కాపాడుకోసం కదా హరీష్ రావును తప్పించింది. హరీష్ రావుని మినిస్టర్గా ఎందుకు తీసేశారు? హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్కి ఎందుకు లేదు? కేవలం అవన్నీ బయటకు వస్తాయి హరీష్ రావు ద్వారా అని చెప్పి మాత్రమే మీరు ఆ రోజు తప్పించేసి ఇరిగేషన్ మినిస్టర్గా నువ్వు వచ్చావు రంగం మీదికి. వ్యక్తులుగా నేను గౌరవిస్తాను, కానీ వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తా అంటే చూస్తూ కూర్చోలేరు. మీ అధికారం కోసం ఎవరినైనా అణిచేస్తామంటే ఎలా? షర్మిల గారు ఈ తెలంగాణ కోడలు, ఇక్కడ పుట్టింది, ఈడ పెరిగింది, ఈయన్నే పిల్లలు కన్నది, ఈడ పెళ్లి చేసుకొని పిల్లలు కన్నది, ఈడ వారసురాలుగా ఉన్నది. అదే కనుక నిజమే కాకపోతే ఇలా ఇటలీ నుంచి వచ్చిన ఈ మన సోనియా గాంధీని ఇండియన్ అనుకోవట్లేమా మనం? ఎస్, మీ కుటుంబాలలో కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు లేరా? వాళ్ళందరూ ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కారా? ఎక్కడి నుంచి వస్తే ఆ పేరే చెప్తావా? చెప్పుకుందాం ఎవరెవరు ఉన్నారో, పేర్లు కూడా చెప్పుకుందామా? తెలంగాణ వారసురాలుగా ఇక్కడికి వచ్చి ఈ తెలంగాణలో ఇలా సాంప్రదాయంగా ఒక ఆడపిల్ల ఇంటి పేరు మార్చుకుంటుంది. ఎవరి పేరు పెట్టుకుంటుంది? అత్తగారి పేరే పెట్టుకుంటుంది. వారసురాలు అక్కడే వస్తుంది. ఈ తెలంగాణ వారసురాలు ఆమె. ఎస్, తెలంగాణ వారసురాలు ఒక అవును కాదో చెప్పాల్సింది తెలంగాణ ప్రజలు, నువ్వు కాదుగా. నీకెందుకు రావుడి? తెలంగాణ ప్రజలు స్వీకరిస్తున్నారు, తెలంగాణ ప్రజలు ఆహ్వానిస్తున్నారు అని మేము నమ్ముతా ఉన్నాం. అది కాదు అంటే నువ్వు ప్రజల్లోకి వెళ్ళు. ఒక తెలంగాణ వారసురాలుగా తెలంగాణకు వచ్చేసి మాట్లాడినప్పుడు ఆమెంట ఎప్పుడో ఏదో మాట్లాడిందని చూపెట్టారు. అది వాస్తవంగా అఫీషియల్ పేజీలోంచి వచ్చింది కాదు, అదొక ఫేక్, అది చూపెట్టారు. పైగా మరొక ఫేక్ చెప్తారు, నర్సంపేటలో షర్మిల గారు మాట్లాడుతట ఎమ్మెల్యేకి మొగతనం ఉందా అని అన్నారట. అన్నదా ఇది? చూపెడతావా పేరు? చూపెడతావా దాన్ని? ఎందుకని ఈ ఫేక్ మాటలు? ఎందుకని అబద్ధపు మాటలు? రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వ్యతిరేకం. ఏ నీకు గుర్తుందా? నీ పార్టీకి ముందే, నీ అడావుడికి ముందే తెలంగాణ ఎమ్మెల్యేల మీద సంతకాలు పెట్టించి ఢిల్లీకి తెలంగాణ కోసం పంపించింది రాజశేఖర రెడ్డి కాదా? గుర్తులేదా? తెలంగాణ ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్లో అధిష్టానం కాడికి తెలంగాణ కోసం పొమ్మని పంపించింది రాజశేఖర రెడ్డి గారు. గుర్తు చేసుకోండి మీరు. నేను అడుగుతున్నా, అసెంబ్లీలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ 2 గంటల ఉపన్యాసంలో 610 జీవోకి వ్యతిరేకంగా మాట్లాడలేదా? జోన్లకు వ్యతిరేకంగా మాట్లాడలేదా? తీస్తారా వీడియోలు? మనం కూడా ప్లే చేద్దామా? మరి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినవాడు ఇలా కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కాలేదా? భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కడున్నారో తెలియని వాళ్ళు ఇలా దేశాన్ని పరిపాలిస్తలేరా? అది ఏం ఆలోచిస్తున్నారు మీరు? రాజకీయాల గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు? రాజకీయం అంటే మన జేబులో సంస్థ. నువ్వు చెప్పిన మాటలు ఏంటానికి? తిట్లు తిట్టుకుంటూ పోతానికి? ఎస్, తిట్టాలు చేయడానికి వస్తే తిట్టిన తిట్టు తిట్టకుండా 6 నిమిషంలో 60 తిట్లు తిడతాను నేను. ఇదేనా సమాజంలో కావాల్సింది? ఇదేనా రాజకీయం అండి? నేను మరొకసారి చెప్తున్నాను, షర్మిల గారు నర్సంపేటలో ఉన్నప్పుడు, చంద్రబాబుపేటలో ఉన్నప్పుడు పోలీసులు వచ్చారు ఉదయం, అమ్మ దాడి జరిగే అవకాశం ఉంది, మీరు బయటికి వెళ్ళొద్దు అని, మీరు వెళ్ళిపోండి. ఇదేనా పోలీసులు చెప్పేది? ఇదేనా ప్రభుత్వం చేసేది? దాడి జరిగే అవకాశం ఉందని తెలుసట, దాడి ఎవరు చేస్తారో తెలుసట, వాళ్ళని ఆపరట, వాళ్ళని అరెస్ట్ చేయరట, వాళ్ళని లోపటయ్యారట, కానీ ఇవి వెళ్ళిపోవాలన్నట. ఇదెక్కడ సమస్య? ఇదెక్కడ చట్టం? అది నీ బాధ్యత ఏంది? నీ బాధ్యత శాంతి భద్రతలు కాపాడటం. కాపాడక్కడ ఎవడైతే దాడి చేస్తారో నీకు తెలుసు, వాడిని ఆపక్కడ, వాళ్ళని అరెస్ట్ చేయక్కడ. దురదృష్టకరం ఏంటంటే అప్పుడు కాదు, దాడి చేసినాక, తగలబెట్టినాక, అద్దాలు పగలగొట్టినాక, దెబ్బలు తగిలినాక ఇప్పటికి అరెస్ట్ చేయలేదు. రేపు మా బాధ్యత కాదు అంటే రేపు మహబూబాద్ వెళ్తే మళ్ళీ దాడి చేస్తాం జాగ్రత్త అని మాకు కూడా సమాచారం ఉంది, మీరు అలా దాడులు చేస్తారు అని. కానీ దాడులకు భయపడి ఇంట్లో కూర్చునే వాళ్ళం కాదు, ఇక్కడ కూర్చున్న ఏ కార్యకర్త కూడా భయపడ్డు. కానివ్వండి, తెలంగాణ ప్రజలు తెలుసుకుంటారు, తెలంగాణ ప్రజలు తిరగబడతారు, తిరగబడినారు తెలుస్తుంది. మీ సంగతి ఏందో, మీరు ఎన్ని చెప్పినా, మీరు వ్యక్తిగతంగా మీరు చేసే అవినీతిని స్పష్టంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బయటపెట్టుద్ది, తప్పులు బయటపెట్టుద్ది. ఏజ్ మేము అడిగినాం, రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఏం చేస్తున్నారో అడిగాం. ఇదే హాల్లో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని ఇక్కడ పిలిచి మాట్లాడితే మీరు ఒక్కసారి ఆ విజువల్స్ మీ ఛానల్ని చూడండి. ధాన్యం రాసి మీదనే పురుగు మందు దాగి అదే రాసిన వారి చచ్చిపోయిన తండ్రిని చూసాం మనం అక్కడ. 5 రోజుల ఆడపిల్ల, 5 రోజులు ఆమె డెలివరీ అయ్యి హాస్పిటల్లో అంటే భర్త చనిపోయిన భర్తను చూసాం మనం. ఏ వాళ్ళ ఇళ్లలో పోయారా? లోకల్ ఎమ్మెల్యే పోయాడా? లోకల్ ఎంపీ పోయాడా? ఏదైనా మినిస్టర్ పోయాడా? ఏమన్నా సాయం చేశాడా? వాళ్ళకు రైతు బీమా కూడా రావడం లేదు. రైతు బీమా విషయంలో హైకోర్టులో పిటిషన్ మేము వేసాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా. 24 లక్షల మంది రైతులకు ఇలా రైతు బీమా రావడం లేదు. ఇవి ఎట్టి చూపెడతాం, ఇవి అడుగుతాం, ఇది తప్పెట్లయితుంది, ఇది తప్పెట్లయితుంది. రేపు మరొక మాటని హెచ్చరిస్తున్నాను, ఈ ప్రభుత్వం మీ చేతిలో ఉంది, పోలీసులు మీ చేతిలో ఉన్నారు, అధికారం మీ చేతిలో ఉంది, కోర్టులను గౌరవించవలసిన బాధ్యత మీకుంది. కోర్టు అనుమతి ఇచ్చింది, పాదయాత్ర నడుస్తుంది, దానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంది. తేడా వస్తే ప్రభుత్వానికి బాధ్యత, మాది బాధ్యత కాదని తప్పుకోవటం కాదు. మాట్లాడిన వాళ్ళు ఎమ్మెల్యేలు, మరి మాది బాధ్యత కాదంటారేంటి అమాయకుల్లాగా? మీదే బాధ్యత, రక్షించాల్సిన బాధ్యతే మీది. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, పాదయాత్ర నడుస్తుంది, రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీది. ఎనీమోర్ ఎక్కడి నుంచి? అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పాదయాత్ర, అక్కడి నుంచి అనుమతించి కోర్టు అనుమతి. అక్కడ ఏమని చేస్తుంది? నేను అదే అడుగుతున్నా, 2001లో మీరు ఎవరిని వదిలిన బాణం అని, 1980లో బీజేపీని ఎవరు వదిలిన బాణం అని, కేజ్రీవాల్ని ఇట్నే అన్నారు కాంగ్రెస్ వదిలిన బాణం అని, బీజేపీలు వదిలిన బాణం అని కాంగ్రెస్ అన్నారు. చివరికి ఏమైంది? ఇద్దరిని తలదాన్ని ఆయన అధికారంలోకి వచ్చాడు. ఇవన్నీ ఏమంటారు చూస్తున్నావు తెలంగాణలో సొల్లు కబుర్లు అని, ఇవి సొల్లు కబుర్లు. ట్వీట్ అంటే ఏంటి? ఇలా గవర్నర్ చేసింది ట్వీట్, షర్మిల మీద దాడిని ఖండిస్తూ. ఆ స్థితికి వచ్చింది ప్రభుత్వం, గవర్నర్ ట్వీట్ చేయాల్సిన పరిస్థితికి వచ్చారు. ఇది కదా, అందుకని బాణం అంటే ఎస్ బాణమే, ప్రజలు వదిలిన బాణం, తెలంగాణ ప్రజలు వదిలిన బాణం. ఆమె ఎవరు వదిలిన బాణం కాదు, ఎవరి కోసమో పనిచేసే బాణం కాదు, తెలంగాణ ప్రజల కోసం పనిచేసే బాణం. వాళ్ళని ట్వీట్లు చేసుకుంటారు, సీట్లు పంచుకుంటారా, ట్వీట్లు చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. చూద్దాం, ఎన్నికలు గడిస్తే ఎన్నికలు కూడా వస్తున్నాయి, ఎన్నికలలో ఏ పార్టీ తెలంగాణ సమాజం మిమ్మల్ని ఆదరిస్తుందో చూద్దాం. తెలంగాణ ప్రజలు విజ్ఞులు, ఖచ్చితంగా ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు, చూద్దాం. ఖచ్చితంగా లీగల్గా ఎంతవరకు అవసరమైతే అంతవరకు వెళ్తాము. లీగలే కాదు, ఈయన బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని దేశవ్యాప్తంగా తిరుగుతున్నాడు. ఈయన చేసే పనులేంటో, ఈ కథలేంటో దేశవ్యాప్తంగా అందరికీ తెలియజేస్తాం. ఖచ్చితంగా ఒక పార్టీ ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల కోసం ఎన్ని చేయాలో అన్నిటికీ చేసేస్తాం, ఏది వదలం. లీగల్గా వదలం, ఎండగడ్డానికి వదలం, తెలంగాణలో ఎండగడ్డానికి వదలం, ప్రజల్లో ఎండగడ్డానికి వదలం, ఇతర రాష్ట్రాల్లో ఎండగడ్డానికి కూడా వదలం. అందుకనే ఇక ఢిల్లీ పోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లనే జాప్యం జరిగింది తెలంగాణ, అందువల్లనే చాలా మంది అమర్లైరు తెలంగాణ యువకులని ఒక ఆమె ట్వీట్ చేశారు. దాన్ని ఎట్లా చూస్తారు? పోటీ ఒక కోణంలో ఆమెది కరెక్ట్ అనుకుంటే అమరులైన వాళ్ళకి ఏం చేసినావు నువ్వు? ఎంతమంది అమరులు చెప్పడానికి నీకు ఎంత అయినావు? అమరుల కోసం ఒక్కటి చేసినా చెప్పమానండి, ఏది లేదు. అమరులైంది ఉసిగొలిపి వాళ్ళ ఉసురు తీసింది నువ్వు, ఉసిగొలిపి వాళ్ళ ఊపిరి తీసింది నువ్వు. రాజశేఖర రెడ్డి గారి వల్ల రేట్ కావడం కాదు, అయ్యిందల్లా ఉద్యమంలో పాల్గొన్నవాడు లీడర్ ఉద్యమంలో ఉండాలి, ఉద్యమంలో ఉసిగొలిపి ఉంటాం కాదు. ఎస్, తెలంగాణ పోరాటాన్ని మనం గౌరవిద్దాం, తెలంగాణ తెచ్చుకున్నాం, దాని గురించి 8 సంవత్సరాల తర్వాత చర్చించండి. దీన్ని బాగు చేసుకోవడం ఎలా? నువ్వేం చేస్తున్నావు? బాగు చేస్తున్నావా, చెడు చేస్తున్నావా? మేము వస్తే ఏం బాగు చేస్తాం? ఇదే కదా ప్రజలను నమ్మించాల్సింది, ప్రజలు నమ్మాల్సింది, ప్రజలు స్వీకరించాల్సింది, ప్రజలు గౌరవించవలసింది, ప్రజలు ఆహ్వానించాల్సింది. నిన్న తెలుసుకుందాం ప్రజలు, అది కదా. అది వదిలేసి ఎంతవరకు 8 సంవత్సరాల తర్వాత కూర్చొని మాకు తెలంగాణ పోరాటం, తెలంగాణ పోరాటం ఇది ఇచ్చేది అంటే మేమేం చేయలేదు 8 నెలల్లో, మేము అసలు పనే చేయలేదు, మేము మంచి పని చేయలేదు, మేము దీంతో రాలేము, మాకు ఓట్లు పడవు, మళ్ళీ తెలంగాణ అంటాం, తెలంగాణ అంటాం, తెలంగాణ అంటాం. ఇదేంటి? అధికార పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఇంద్రపాలెం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసింది. అదే సమయంలో మిగతా మీ పార్టీలోని బీజేపీ, కాంగ్రెస్ మీ పార్టీలన్నీ పాదయాత్రలు అడ్డుకుంటుంది. ఎట్లా చూడాలి? వాళ్ళు చేస్తే ఒక న్యాయం చేయాలి. అదే కదా నేను అనేది, బీజేపీ కాదు, ప్రతిపక్ష నాయకుని వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ధర్నా చేస్తాడు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ కలిసి ఢిల్లీ పోయి ధర్నా చేస్తారు, వీళ్ళందరూ కలిసి ఇందిరా పార్క్ ధర్నా చేస్తారు. ధర్నా చేసినా మేమే చేయాలి, తిట్లు తిట్టినా మేమే తిట్టాలి, తనినా మేమే తన్నాలి, తగలబెట్టినా మేమే తగలబెట్టాలి, పగలగొట్టినా మేమే పగలగొట్టాలి. ఏంది ఈ సూత్రం? ఇది ఏదో మీకు పైనుంచి ఏదో హక్కు ఇచ్చినట్టు, ఇదేదో రాజ్యాంగం మీకు ప్రత్యేకంగా రాసి ఇచ్చినట్టు. మరి దీనికోసమేనా రాజ్యాంగాన్ని ప్రత్యేకంగా రాయాలనేది? ఇదంతా కలిపి మీకు అవకాశాలు ఇవ్వడం కోసం ఒక రాజ్యాంగం కావాలా? ఇప్పుడు చూడాలి దాన్ని. అప్పుడు నాకు అర్థం కాదు, ఇప్పుడు అర్థమవుతుంది ఒక ప్రత్యేక రాజ్యాంగం అంటే ఏంటి అనేది. దీనికోసమేనా? అదే నాకు అదే అనుమానం వచ్చింది. ఇప్పుడు ఇది ఒక ప్రత్యేక రాజ్యాంగం రాద్దాం అనుకుంటున్నాను నేను. అనేది ఒకటే, ప్రజల్లో మీరు ప్రజలే, రాజకీయాల్లో మీరు రాజకీయ నాయకులే, హుందాగా రాజకీయాలు చేద్దాం రండి. మమ్మల్ని విమర్శించండి, మేము కూడా విమర్శిస్తాం, తప్పేం కాదు. కానీ రేపు వస్తే ఇది చేస్తాం, అది చేస్తే ఇది చేస్తాం, మాకు బాధ్యత లేదని ఈ ఎస్కేపింగ్ రాజకీయాలు ఏంటి? ఈ దాడి చేసే రాజకీయాలు ఏంటి? దాడులు చేయటం ఏముందండి? దూరంగా చేరో కోడిగుడ్డు ఎత్తాడు ఒకడు. మా షర్మిలమ్మ గారు పరిగిలో చెప్పింది ఈ మాట, మీరు కోడిగుడ్డు ఎత్తే మేము ఆమ్లెట్ వేసుకుంటామని. మాకు ఓపిక ఉంది ఈ పార్టీకి, ప్రజల్లోకి వెళ్తాము, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు కాబట్టి. ఇంకా ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఎలా ఉంటాయి ఏంటండి, అధికారంలో ఉన్న వాళ్లకు అవకాశం ఉన్న మేరకు కంప్లైంట్ ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీరందరూ కూడా రాజకీయాలు చూసిన వాళ్ళు. బషీర్బాగ్లో కాల్పులు జరిగినప్పుడు పొద్దు ఉదయం 6:30కు వచ్చి నన్ను అరెస్ట్ చేశారు. నాకు ఇచ్చిన నోటీస్ ఏంటో తెలుసా? రాజా డీలక్స్ దగ్గర 20 మందిని వేసుకొని బస్సు తగలబెట్టిందని. ఆ బస్సు కండక్టర్ పేరు, బస్సు డ్రైవర్ పేరుతో సహా అందులో ఉంది. నేను 14 రోజులు జైలుపోయినా. కానీ అసలు రాజా డీలక్స్ కాదు, అసలు ఏ బస్సు తగలపాలి, నేను బాలకోవడం కాదు, ఇంకెవడు కూడా చేయలే పని. కానీ బస్సు నెంబర్ ఉంది, కండక్టర్ ఉన్నాడు, డ్రైవర్ ఉన్నాడు, జైలుకు పోయినాం, మేమందరం జైల్లో ఉన్నాం. అందుకని ఈ పెట్టే కేసులన్నీ పక్క ఫేక్ కేసులు తప్ప ఇట కేసులు అయితే అండి. ఆయన ఆమె అక్కడికి పోతూ ఉంటున్నట్ట, ఒక సెల్ ఫోన్ పోయిందట, తర్వాత ఆ టాపిక్ ఏమన్నా అర్థం పర్థం ఉందా? దుర్భాష అని ఆమె బయటికే రాలేదు, తాళం వేసింది అని మెకానిక్ని పట్టుకొచ్చేది మీరే. దుర్భాషలో నాకైతే కార్లో చేరి మాట్లాడితే బయటకి కనపడుద్దని నాకు తెలియదు, మరి మీరు వాళ్ళకేమో తెలుసు, నాకు తెలియదు ఆ విషయం అంతా. ఎందుకండి ఈ ఫేక్ లక్షణాలు? నేను అనేది ఏంటంటే, ఒక విమర్శ ఎదుటోని మీరు చేసేటప్పుడు అవి ఆచరించడానికి బాగా తెలుస్తాయి. ఎదుటోని మీద ఆరోపణలు చేయడానికి తను అవన్నీ అనుభవిస్తే బాగా తెలుస్తాయి వాళ్ళకి. ట్రాఫిక్ రూల్స్ అని కేజ్రీవాల్ ఢిల్లీలో పోతూ సిగ్నల్ కాడ ఆగాడు. ఆయన ఎందుకు ఆగారయ్యా అంటే సిగ్నల్ పడ్డది అని. ఏం ఆగుతారా వీళ్ళు? ట్రాఫిక్ రూల్స్ నాకు భంగం చేసినట్టు కాదా? 15 నిమిషాలు ఆపేస్తే ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంది. ఒక్కటి మాత్రం నిజమండి, వాళ్ళు ఉత్తర తెలంగాణలో షర్మిల గారికి ప్రజాదరణ దక్కదు అనుకున్నారు వాళ్ళు. అది విపరీతమైన ప్రజాదరణ వచ్చింది, స్పందన పెరిగింది. అది చూసిన తర్వాత తెలంగాణ మొత్తం స్పందన వచ్చినట్టుగా ఉంది, ఈమె ఇలాగే తిరిగితే మాకు ఎక్కడో కొండలో ఎసరబడుద్దేమో అని ఫీల్ అయింది వీళ్ళకి. ఆ ఫీల్డ్లో వచ్చిన పని తప్ప ఇది మరొకటి కాదు. నిజంగా ప్రజల మీద మీకు నమ్మకం ఉంటే ప్రశాంతంగా వదలండి, చూసుకుందాం వాళ్ళు ఏం చెప్తారో మీరేం చెప్తారో మీరు చెప్పండి మా మీద ఏమైనా ఉంటే చూడొద్దంటాడు దాన్ని. Sir, yesterday's struggle was a political war that we see. She had a political struggle. Kani mother tried to come and meet her. She was house arrested. Exactly. Husband came and met her in the police station. But what is it about the brother? Brother being a chief minister on a high position there, he has not reacted yet. So what does the party wants to say? What is the party's opinion on this? Brother Narsampet. Sir, Sajjala Ramakrishna garu chepparu kada. Emante political differences unde gaani family ni politics. Adena ayana idi cheppina. One minute. Call Sharmila because we have not heard anything from exactly. Nenu anedade. Ippudu Congress lo Jeevan Reddy kandichadu. మల్లు రవి ఎందుకు ఖండించలేదంటే జవాబు ఏం చెప్తాను నేను. కిషన్ రెడ్డి ఖండించాడు. మోడీ ఎందుకు ఖండించలేదంటే ఏం చెప్తాను నేను. బట్ వన్ ఈజ్ ఫ్యాక్ట్, బ్లడ్ రిలేషన్ కంటే మించిన రిలేషన్ ఉంటుందని నేను అనుకోను. చూద్దాం ఫ్యూచర్లో ఏం జరుగుతుందో. అవన్నీ అది మేడంకు తెలియాలి, నాకు వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు మాట్లాడితే వాళ్ళకే తెలుస్తుంది, నాకు తెలియదు. బట్ ఒకటి మాత్రం ఫ్యాక్ట్, నేను చెప్పాను కదా, బ్లడ్ రిలేషన్ మించిన రిలేషన్ అయితే ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఆ కుటుంబం కష్టపడ్డ విషయం మనం చూసాం. ఖచ్చితంగా బ్లడ్ రిలేషనే గొప్పది అన్నిటికంటే. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. లైట్స్ రావట్లేదు, ఇంకా సెట్ కావట్లేదు. డోర్ దగ్గరికి వేసి డోర్కి అవతల ఒక్కరు నిలబడండి, మీడియా వాళ్ళతో చిన్నగా పంపించండి. ఓకేనా, ఈయన వైర్లు చెప్తాను. ఈరోజు టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్లు వరుసంబడి పెడుతున్నారు, ఒకరి తర్వాత ఒకరు. అంటే వాళ్ళ నాయకుడు అలా ప్రెస్ మీట్లు పెట్టమని చెప్పుకుంటాడు. ఎందుకంటే నిన్న తెలంగాణ సమాజమే కాదు, భారత సమాజం అంతా కూడా, తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆ ఘోర కలిని కల్లార చూశారు. చూసిన తర్వాత ఇలాంటి వ్యవహారాలు కూడా ఉంటాయా మన తెలంగాణ గడ్డ మీద, ఇంత ఆక్రోషంగా, అంటే ఇలాంటి వ్యక్తులు కూడా, ఇలాంటి పాలన కూడా ఉంటుందా అని చెప్పేసి అనుకుంటున్న సమయంలో దాన్ని కవర్ చేసుకోవడం కోసమని, ఆ పోయిన పరువుని ఏమన్నా కాపాడుకుందాం అనే ప్రయత్నంలో వర్షం బట్టి ప్రెస్ మీట్లు పెట్టిస్తూ ఉన్నారు. మొదటి ప్రెస్ మీట్లో మరొకసారి బాల్క సుమన్ని బలి చేసారు వాళ్ళు. అంటే వాళ్ళు డైరెక్ట్గా చర్చలోకి రాకుండా బాల్క సుమన్ లాంటి వాళ్ళని పెట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని బలి చేయడం అనేది ఒక అలవాటుగా మారింది. తప్పదు, ఓ పార్టీలో ఉన్నప్పుడు పలాని చేయమన్నప్పుడు చేయక తప్పదు. ఆ పార్టీలో నేను కూడా ఒకప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినా, నేను తప్పదు, వాళ్ళు ఏం చెప్తే అధిష్టానం చెప్పింది అనేది చేయాలి, పార్టీ పాలసీ కాబట్టి. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే బాల్క సుమన్ మాట్లాడిన మాటలని పార్టీ పాలసీ అని. నేను అడుగుతున్నాను బాల్క సుమన్ గారు, నేను గారు అనే పిలుస్తాను, మీరు మాట్లాడిన మాటలలో పనికిరాని వ్యక్తి షర్మిల అన్నారు. నేను అడుగుతున్నా మీ పార్టీలో పనికొచ్చిన వాళ్ళ పేర్లు చెప్పు అని. ఎవరు పనికొస్తారు? కేసీఆర్ తప్ప మంత్రులలో ఎవరైనా పనికొచ్చేటోడు ఉన్నాడా? కేసీఆర్ తప్ప ఎమ్మెల్యేలు ఎవరైనా పనికొచ్చేటోళ్ళు ఉన్నారా? ఎవరు మీ దాంట్లో పనికొచ్చేటోళ్ళు? రెండోది, మరొక మాట మీరు మాట్లాడుతూ ఉన్నారు, షర్మిల గారు అనుచితంగా మాట్లాడింది అని. షర్మిల గారిని అనుచితంగా మాట్లాడినప్పుడు ఇదే బాల్క సుమను ఇది కరెక్ట్ కాదని ఒక్క మాట అనుంటే నేను సగౌరవంగా గౌరవించేవాడిని. ఎందుకని వినపడలేదా? ఒక మహిళను పట్టుకొని మంగళవారం మరదలని మాట్లాడినప్పుడు మన మహిళల నాయకులందరూ రాజకీయ పార్టీలో లేరా? రాజకీయాలు చేయడం లేదా? వాళ్ళందరినీ వేరే వాళ్ళు మరదలు అని పిలిస్తే సహిద్దామా? నువ్వు సహించగలవా? నేను సహించగలనా? ఒక్కసారి ఆలోచించాలని చెప్తా ఉన్నాను. అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడే హక్కు మాకు మాత్రమే ఉంటుంది అంటే తప్పు అని నేను అంటూ ఉన్నాను. ఇవాళ అన్నావు కిరాయి మనుషులట పరాయి వాళ్ళు మాట్లాడితే మేము, ఎవరు పరాయి వాళ్ళు? ఎవరికి ఎవరు పరాయి వాళ్ళు? నువ్వు తెలంగాణ సమాజం కోసమే ఉన్నట్లయితే, తెలంగాణ అభివృద్ధి కోసమే ఉన్నట్లయితే, తెలంగాణ ప్రయోజనాల కోసమే ఉన్నట్లయితే నీ టీఆర్ఎస్ని బీఆర్ఎస్ కిందకు మార్చావు. తెలంగాణను వదిలిపెట్టి భారతదేశం అంతా జరగాలని ఎక్కడ పడితే అక్కడ ఓ పెత్తనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు కదా. ఇప్పుడు నేను చెప్తున్నా సుమన్, తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ఏకైక ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఉన్న పార్టీలని జాతీయ పార్టీలే, తెలంగాణ కోసం ఏ పార్టీ లేదు. ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు. మీరన్నారు వైఎస్ఆర్ కుటుంబం అట మొత్తము తెలంగాణకు వ్యతిరేకమని. నేను ఇప్పటికీ ఒక మాట చెప్తున్నా, తెలంగాణని మీరు ఆపాదించుకోకండి. ఎవరికో అత్తగారు ఇచ్చిన కట్నం కాదు అది. మీకు కూడా ఎవడు అత్తగారు కట్నం వేయలేదాన్ని. తెలంగాణ అనేది మనందరిదయ్యా. తెలంగాణ మనది, తెలంగాణ ప్రజలది. తెలంగాణ ప్రజలు ఎవరు కోరుకుంటే వాళ్ళే పాలకులు. ఎస్, నిన్ను కోరుకున్నప్పుడు నువ్వు పాలకుడు అయ్యావు. నన్ను పిలుస్తున్నప్పుడు నేను ప్రజల్లోకి వెళ్తాను. నీకు భయం ఎందుకు? ఎందుకు ప్రజల్లోకి వెళ్ళడానికి భయం అని అడుగుతున్నాను. ఆమె బూతులు మాట్లాడుతుంది అన్నాడు. బూతులు నువ్వు కొత్తగా చెప్తున్నావా? బూతులలో పిహెచ్డి చేసిన వాడు కేసీఆర్. ఈ తెలంగాణ సమాజానికి బూతుల్ని పరిచయం చేసింది కేసీఆర్. అనుచిత వ్యాఖ్యల్ని పరిచయం చేసింది కేసీఆర్. ఒక పార్టీ ఎదురుగా పోయి, ఒక పార్టీ ఆఫీస్ కాడ పోయి మరొకరు ధర్నా చేయొచ్చని చూపెట్టింది కేసీఆర్. రాజకీయాల్లో ప్రచారం చేసుకుంటే అడ్డుకోమని పిలుపునిచ్చేది కేసీఆర్. దాడులు చేయించింది కేసీఆర్. ఈ సమాజానికి అలవాటు చేసిందే కేసీఆర్ కదా. మరి అలాంటి వ్యక్తి పట్టుకొని పోలీసులట ఒక ప్రెస్ మీట్లో చెప్తున్నారు, పోలీసులట వాళ్ళ పని వాళ్ళు చేశారట. మరి పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నప్పుడు పోలీసులతో మీరు మాట్లాడిన మాటలు నేను వీడియో ప్లే చేయనా? ఒక ఐజీని పట్టుకొని, ఒక డీజీని పట్టుకొని, ఒక ఏసీపీని పట్టుకొని, ఒక డీసీపీ పట్టుకొని అరే అని పిలిచినా నేను ప్లే చేయనా? వీడియోలు చూద్దామా? అంటే అది మీరు చేస్తేనే కరెక్టు అంటే ఎట్లా కరెక్టు? అయినా సరే షర్మిల గారు ఎక్కడ అనుచిత వ్యాఖ్యలకు పోలేదు. 223 రోజులు వందల మండలాలలో, వందల గ్రామాలలో, కాన్సెన్స్లలో తిరుగుతూ ఆమె ప్రచారం చేసింది. పోయిన కాడల్లా సూటిగా అడుగుతోంది, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణలో ఏకైక పార్టీగా సమస్యల్ని వెలికితీసి మీ తప్పుల్ని ఎండగడుతూ ఉంది. ఆ తప్పులకు జవాబు చెప్పండి. మాది తప్పు అయితే అది కూడా చెప్పండి. అలా కాకుండా తప్పులకు జవాబు చెప్పలేనప్పుడే ఈ కోపం వస్తుంది. ఆ కోపంతో ఆయన అంటాడు నల్లిని నలిపేసినట్టు నలిపేస్తాడట. ఇంట్లో ఇప్పుడు నులక మంచాలు వాళ్ళ నల్లులు ఉండడానికి ఇప్పుడు అన్నీ బెడ్స్ అయిపోయినాయి. మరి ఆడ దొరికితే నల్లులు ఉన్నాయో మరి వాళ్ళు ఎలా నాకు తెలియదు, కానీ నల్లిని నలిపేసినట్టు నలిపేస్తాడట. అదే కనుక నిజమైతే బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని భారతదేశ వ్యాప్తంగా తిరుగుతున్నప్పుడు కోట్ల మందితో ఉన్న పాలకులు అక్కడ నిన్ను నల్లిని నలిపినట్టు నలిపేస్తే ఏం చేస్తావు? ఈ దేశంలో నువ్వెంత? ఈ దేశంలో నీ పార్టీ ఎంత? నువ్వు నల్లి లాంటి వాడివేగా. టీఆర్ఎస్ పార్టీనప్పుడు నీ పార్టీ పెట్టినప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఖమ్మం జిల్లాలో ఒక్క ఎంపీటీసీ పోటీ చేస్తే అది కూడా డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి టీఆర్ఎస్కి. మరి అప్పుడే నేను నల్లినట్టు నలిపేస్తే ఏం చేసేవాడివి? అంటే నలపడము నలిపేయడం అనేది ఏమైనా పేర్లు కుక్కినట్టు కుక్కేదా? ఇది ప్రజలతో సంబంధించింది, ప్రజలకు సంబంధించింది. ప్రజలు తలుచుకుంటే హిట్లర్నే నలిపారు నల్లిని నలిపినట్టు. నిన్ను నలిపేది ఒక లెక్క కాదు, హిట్లర్నే నలిపారు నల్లిని నలిపినట్టు ప్రజలు తలుచుకుంటే. ఈ అధికారం ఎప్పుడు కూడా మన సొంతం కాదు. అధికారం ఎప్పుడు కూడా మన సొంతం కాదు. ఇప్పటికి కూడా 8 ఏళ్ల పాలన తర్వాత కూడా ఇంకా తెలంగాణ ఉద్యమాన్ని చెప్పుకునే బతికే స్థితిలో ఉంటే మరి పార్టీ ఇప్పటిదాకా ఏం చేసినట్టు? నిన్న నర్సంపేటలో కూడా అడ్డుకుంటున్నప్పుడు, ఆందోళన చేస్తున్నప్పుడు, బస్సులు తగలబెట్టినప్పుడు, కార్లను పగలగొట్టినప్పుడు అన్న మాటలేంటో తెలుసా? జై తెలంగాణ. నీకు దమ్ము లేదు. జై టీఆర్ఎస్ అని ఎందుకని లేదు? జై బీఆర్ఎస్ అని ఎందుకని లేదు? జై తెలంగాణ. అంటే తెలంగాణ పేరు చెప్పుకుంటే తెలంగాణ సమాజం తిరగబడ్డది. నీ అనుచరులు కదా, నీ క్యాడర్ కదా, నువ్వు పంపిస్తే వచ్చిన వాళ్ళు కదా తెలంగాణ సమాజమా? తెలంగాణ సమాజం ఇవాళ నేను జరిగిన ఇష్యూకు తువ్వని ఉమ్మేస్తోంది మీద. ఇది కరెక్ట్ కాదు అని చెప్తా ఉంది సమాజం. తెలంగాణ సమాజం ఒక్కరిని కించపరిచే సమాజం కాదు, తెలంగాణ సమాజం ఎవరిని అవమానపరిచే సమాజం కాదు. కానీ మీరు అలా అవమానపరిచారు. ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే కనుక పార్టీలు నడపాల్సి వస్తాయి. స్వాతంత్ర పోరాటాన్ని నడిపింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప మరో పార్టీ ఉండకూడదు. మరి నువ్వెందుకున్నావు? నీ బీఆర్ఎస్ ఎందుకు? నీ టీఆర్ఎస్ ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ఉద్యమంలో, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఈ దేశానికి స్వాతంత్రం రావడంలో ఉపయోగపడింది. మరి అంటే ఇప్పుడు మిగతా పార్టీల సంగతి ఏంటి? లేదు, మేము వాళ్ళ ఉద్యమంలో పాల్గొన్నాం. నువ్వు ఒక్కడే కాదు పాల్గొన్నది, నువ్వు కూడా పాల్గొన్నావు, అది మేము అంగీకరిస్తాం. కానీ నువ్వు ఒక్కడే పాల్గొనలేదు. అదే ఉద్యమంలో అదే ట్యాంకు బండి మీద దెబ్బలు తినదు ఇక్కడ కూర్చున్న సచ్చక్క తప్ప నువ్వు కాదు. అదే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఇవాళ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో వాడవాడలా తిరుగుతూ ఉన్నారు. నేను అడుగుతున్నా సూటిగా, ఉద్యమకారుల పేరు చెప్పుకొని బతుకుతున్నావు, ఉద్యమకారులకు నువ్వేం చేశావో చెప్పు అని అడుగుతున్నా నేను. వచ్చే 8 సంవత్సరాలు అయింది. ఉద్యమకారుల కోసం తెచ్చిన ఒక్క జీవో చూపెట్టు. నేను చెప్తున్న ఈ నడిబొడ్డు నుంచి షర్మిల గారి చేతులు పట్టుకుని నేను బతిలాడి హైదరాబాద్ నడిబొడ్డున మేము అధికారంలోకి వస్తే ఉద్యమకారులకు ఒక కాలనీ కట్టిస్తానని ప్రకటిస్తా. నువ్వు కట్టిస్తావు? ఇప్పుడు అధికారంలో ఉండి కట్టించు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉద్యమకారులకు ఓ ప్రత్యేకంగా ఉద్యమకారులకు ఒక వనాన్ని సృష్టిస్తాం మేము. నువ్వు చేస్తావా? ఉద్యమకారుల పేర్లు చెప్పుకొని బతకడం వేరు, ఉద్యమకారుల కోసం బతకడం వేరు. ఎస్, ఉద్యమకారుల కోసం బతకండి, మీరు కూడా ఉద్యమకారులే, మేము గౌరవిస్తాం. ఒక తండ్రికి 2 కొడుకులుంటే ఒకడు ఏరుబడాలంటాడు, ఒకడు ఏరుబడవద్దంటాడు, 2 కొట్లాడుకుంటారు, వేరుబడతారు. ఏరుబడ్డ తర్వాత ఎవరి సంసారాన్ని వాడు చూసుకుంటాడు, ఎవరి ఇల్లు వాడు బాగు చేసుకుంటాడు. ఎస్, తెలంగాణ నా ఇల్లు, నేను బాగు చేసుకుంటా, నాకు హక్కు లేదంటాను. నువ్వెవడివండి? నువ్వెవరివి? అంటే నీకు పడే ఇబ్బందులన్నీ తెలంగాణ సమాజం ఇబ్బందులా? నువ్వు పడే తిట్లన్నీ తెలంగాణ సమాజం పడ్డట్లా? నువ్వు కొడితే తెలంగాణ సమాజం కొట్టినట్ట? నీ వ్యక్తిగతం, నీ పార్టీ వ్యక్తిగతం. తెలంగాణ సమాజానికి ఎందుకు గుర్తావు? దాన్ని తెలంగాణ ప్రజలకు ఎందుకు గుర్తావు? ఇవాళ 3,500 కిలోమీటర్లు షర్మిల గారు తిరిగింది. వీళ్ళందరూ ఎమ్మెల్యేలే. ప్రతి ఎమ్మెల్యేని ఆమె ఆయన తప్పుల్ని ఎండగట్టింది షర్మిల గారు. ఏ అవినీతిని ప్రశ్నించకూడదా మీరన్న రోజు? అవినీతి ఆరోపణలు కూడా నిజం చేసి మీరు మాట్లాడినాడు అంటే మీరు మాట్లాడవచ్చా? మీరు అవినీతి చేయొచ్చా? అంటే మేము తప్ప మమ్మల్ని ఎవరు విమర్శించకూడదంటే ఎట్లా? వీళ్ళందరికీ రాని కోపం, అదే బాల్క సుమన్ గారి కాన్ఫరెన్స్లో బాల్క సుమన్కి రాని కోపం ఇప్పుడు ఎందుకు వచ్చింది సుమన్కి? కేసీఆర్ చెప్పుకుంటున్నానా ఇట్లా మాట్లాడు. ఆ పక్కన మహబూబాద్లో కవిత గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు, దారిలో సునీత గారిని కూర్చోబెట్టారు. ఎందుకంటే జగన్ గారిని ఆ రోజు ఆపింది ఒలిగొండలో సునీత గారి కాన్సెన్సీ. రేపు పాదయాత్ర పోయేది మహబూబాద్లో కవిత గారి కాన్సెన్సీ. నిన్న జరిగొచ్చింది సుమన్ గారి కాన్సెన్సీ. నర్సంపేటలో గొడవ జరిగింది. ఈ ప్రెస్ మీట్లో నర్సంపేటలో గొడవ జరిగిన పెద్ద సుదర్శన్ రెడ్డి ఉన్నాడు. చూడండి ఆశ్చర్యం ఎలా ఉందో. అంటే సామాజిక న్యాయాన్ని పదవులు ఇవ్వడానికి పనికిరాలేదు, కానీ ప్రెస్ మీట్లో పనికొచ్చింది. ఎవరిని మోసం చేస్తారు? ఏమి ఎత్తుగడలి. జగన్ గారికి జరిగిన విషయం మళ్ళీ జరుగుద్ది అంటున్నారు. ఏం బెదిరిస్తున్నారా? ఎంతమంది బెదిరిస్తారు మీరు? కేసీఆర్ని దేశవ్యాప్తంగా ఇదే బెదిరిస్తే కేసీఆర్ ఏం చేయాలి? నేను అనుకుంటున్నా ఈ ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళకు కేసీఆర్ మీద కోపం ఉంది. దేశవ్యాప్తంగా తిరిగినప్పుడు ఆయన మీద దాడి చేయండి అని వీళ్ళు పిలుపునిస్తున్నారు. కేసీఆర్ని తిట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు. కేసీఆర్కి మేలు చేసిన వాళ్ళు కాదు వీళ్ళు. అంటే ప్రతిపక్షంగా ఉంటే తిట్టండి అని. మరి తెలంగాణలో కేసీఆర్ అధికార పార్టీ, కానీ భారతదేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఏంటి? ప్రతిపక్ష పార్టీ. మరి వాళ్ళని తిట్టాలిగా, వాళ్ళని కొట్టాలిగా, వాళ్ళ బస్సులు తగలబెట్టాలిగా, వాళ్ళ కార్లు పగలగొట్టాలిగా? ఇదేం పద్ధతి? అంటే ఎక్కడ కూడా మోనోపలి. శివలింగం మీద తేలిలాగా ఆ తేలును కొడదామంటేనేమో శివలింగం అడ్డం వస్తుంది, తిడదామంటేనేమో తెలంగాణ అడ్డం వస్తుంది. ఆ పేరు చెప్పుకొని బతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మారండి, ఇప్పటికి మారండి. మీ 8 సంవత్సరాల పాలన చెప్పండి. ఎస్, మేము స్వాగతిస్తాం. 8 సంవత్సరాల పాత తప్పులేంటో మేము చెప్తాం, మేము అధికారంలోకి పోయి వస్తే మేమేం చెప్తామో మేము చెప్తాం, అది చేయండి. అంటే 8 సంవత్సరాలు మేమేం చేయలేదు, మా పాలన బాగలేదు, అందుకని మన తెలంగాణ ఉద్యమం అంటాం. ఇది ఎట్లా కరెక్ట్? ఇంకో మాట నేను అడుగుతా, తెలంగాణ ఉద్యమకారులే కనుక రాజకీయాలు చేయాల్సి వస్తే నువ్వన్న మాటలలో నీ మంత్రులలో ఎంతమంది ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు? అడగండి, ఇక్కడ విలేకరులు చెప్తారు ఎంతమంది మంత్రులు ఉద్యమకారులు ఉన్నారో. ఉద్యమకారులే కాదు, ఉద్యమకారులని తరిమి కొట్టిన వాళ్ళు ఉన్నారు నీ దాంట్లో, ఉద్యమకారుల మీద కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారు నీ దాంట్లో, ఉద్యమకారులని జైలుకు పంపిన వాళ్ళు ఉన్నారు నీ దాంట్లో. మామూలు పదవుల్లో లేరు, మంచి మంచి పదవుల్లో ఉన్నారు. ఏ ఒక్కసారి వెనక చూసుకుంటే వాళ్ళు కనపడతలేరా నీకు? అనేటప్పుడు ఒక ఏళ్ళు చూపెడితే 5 ఏళ్ళు మన చూపెడతాయి. అలాంటి వాళ్ళకు పదవులు ఇచ్చి ఉద్యమకారులని అణిచిపడేసి ఎక్కడున్నారో తెలియకుండా ఈరోజు ఉద్యమం గురించి మాట్లాడతారు వీళ్ళు. మహబూబాబాద్లో మా సోదరి కవిత గారు మాట్లాడుతుంది ఇప్పుడే షర్మిల గారి మీద. ఒక్కసారి గుర్తు చేసుకో అమ్మా, మానుకోటలో నీ మీద దాడి చేసినప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు ప్లే చేద్దామా టీవీలో, వీడియోలో? ఏమని మాట్లాడారో, ఏ విధంగా దాడి చేశారో ఆ వ్యక్తులే కదా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఆ వ్యక్తులేదుగా నిన్ను మాట్లాడమన్నది, ఆ వ్యక్తుల కోసమే కదా ఇప్పుడు నువ్వు మాట్లాడేది. పైగా చెప్తారు రేపేం జరిగినా మా బాధ్యత లేదు. మరి ఎవరి బాధ్యత ఉంటుంది? ఎస్, రాజీనామా చేసిపో, నీ బాధ్యతే ఉండదు, వచ్చినోటి బాధ్యత వహిస్తాడు. ప్రభుత్వంలో ఎవరుంటే వాడు బాధ్యత వహిస్తాడు, నువ్వెందుకు ప్రభుత్వంలో? కాడపాడవలసిన బాధ్యత అనేది, కోర్టుని గౌరవించవలసిన బాధ్యత అనేది, పాదయాత్రకు అనుమతిస్తే ఎమ్మటిని కాపాడవలసిన బాధ్యత అనేది. అలా వదిలేసి మా బాధ్యత లేదంటే లక్షల మంది ఉన్నారు మా వాళ్ళు తిరగబడతారు అని, మరి కోట్ల మంది ఉన్నారు దేశంలో తిరగబడితే ఏమైపోతావు నువ్వు? అంటే ఎవరికి బలం ఉంటే వాడు కొట్టొచ్చు, ఎవరికి అధికారం ఉంటే వాడు కొట్టొచ్చు, ఎవరి చేతులు అధికారం ఉంటే వాడు కేసులు పెట్టొచ్చు. ఇదా ప్రజాస్వామ్యం? దీన్నా మీరు ఆహ్వానించేది? ఇందుకోసమేనా తెలంగాణ? ఇదేనా బంగారు తెలంగాణ? పైగా అక్కడికి వచ్చేసి తిరిగి మళ్ళీ మనకు మానుకోట పునరావృతం అవుతుంది. ఏమైంది మానుకోట పునరావృతం అయితే? మానుకోట ఒకసారి పునరావృతం అయ్యి ముఖ్యమంత్రి అయ్యిండు, మరోసారి పునరావృతం అయితే ముఖ్యమంత్రి అయ్యిద్ది. ఏమైద్ది? ప్రజలయ్యేవాళ్ళు ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. ప్రజలు తలుచుకుంటే ఆకాశంలోని భూమికి దింపుతారు, భూమి మీదలోనే ఆకాశానికి ఎత్తేస్తారు. చూడలే మీటింగ్లలో 80% మహిళలు వస్తూ ఉన్నారు. నిన్న ఎంత బాధాకరం అండి. షర్మిల గారిని ఘోరంగా, నాకు 45 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది, నేను 6వ తరగతిలో అప్పర్ ప్రైమరీ స్కూల్ జనరల్ సెక్రటరీగా ఎన్నికల్లో గెలిచిన. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను చూశాను, నిన్నటి పరిణామం ఇంతవరకు నేను చూడలేదు. కారులో ఒక నాయకురాలు కూర్చుంటే, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు కూర్చుంటే, ఆ కారుని లిఫ్ట్ చేసి మరొక వ్యాన్లో పెట్టి గుర్ర గుంజకపోవటమా? ఇదా ప్రజాస్వామ్యం? ఒక మెకానిక్ని తీసుకొచ్చేసి దాని డోర్లు ఓపెన్ చేసి ఆహా అని ఒక పైశాచిక ఆనందం పొందటమా? అదేనా ప్రజాస్వామ్యం? నా బిడ్డను చూస్తా, నేను పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యింది, నా బిడ్డను చూస్తా, నేను కన్న తల్లి, నన్ను కడుపు పట్టుకొని తల్లి ఆక్రోశం వినుకుంటా, నువ్వు పోవద్దు బిడ్డ కాడికంటే, ఏ మీ అందరూ తల్లులు లేరా? మీ అందరికి పిల్లలు లేరా? ఆ తల్లి ప్రేమ లేదా? ఆ కన్న తల్లి కన్నీళ్ళు పెట్టుకొని ఆడ కూర్చొని కడుపు పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఒక్కొక్కరి కళ్ళలో నీళ్లు తిరిగినాయి. ఈ తెలంగాణ సమాజంలో ఉన్న తల్లులందరూ కూడా సిగ్గుతో తల వంచుకున్నారు మీ ఫేసులు చూసి. ఇదేనా మీరు కోరుకున్నది? ఆ తల్లి ఆక్రోశానికి అవధుల్లేవా? ఏ చూస్తే నీ ముళ్ళేమైంది? బిడ్డను చూడకూడదా? ఆమె ఏమన్నా పోయి ధర్నాలు చేసేసి ఒక ర్యాలీగా పోతుందా? నా బిడ్డను చూస్తా అన్నది లేదు, మీరు నా కారులో రాని తీసుకొని పోతాను చూసొస్తా అన్నది, అది కూడా లేదా? అది ఏం జరుగుతుంది ఈ సమాజంలో? ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్షాలు ముక్త కంఠంతో ఒక తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఖండించాల్సిన అవసరం ఏర్పడ్డది. ఇలా ఇంతకంటే ఘోరంగా హింసించిన రాష్ట్రాలన్నీ కూడా అలాంటి నియంత్రణలు కూడా పోయిన విషయాన్ని కూడా మనం చూసాం, కనపడకుండా పోయారు, ఎవరు కూడా కనపడలేదు. ఇలా నేను మరొకసారి చెప్తున్నాను, మీరు ఉద్యమాలు చేసిన అంటున్నారు కదా, ఆ ఉద్యమ స్ఫూర్తి లేదా మీకు? ప్రతిపక్షాలు ఉద్యమాలు చేస్తాయని, సమస్యల మీద ఫైట్ చేస్తాయని తెలియదా మీకు? ఎస్, షర్మిల గారు చెప్తున్న దాంట్లో స్పెసిఫిక్గా ఒక ఎమ్మెల్యే ఈ తప్పు చేసిన నిలదీసినప్పుడు, అదే ఎమ్మెల్యే తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి ఈ తప్పు నేను చేయలేదు, షర్మిల గారు చేసిన తప్పు, ఇగో షర్మిల గారు ఈ తప్పు చేసిందని నువ్వు చెప్పు నీ దమ్ముంటే. ప్రజలకు చెప్పడం రాదా? ప్రజలతో ఉండటం రాదా? ప్రజల్లో ఉండటం రాదా? ప్రజల కోసం ఉండటం రాదా? మరి ఏంది ఉంటారు మీరు? ఎవరి కోసం ఉంటారు మీరు? ఈరోజు కూడా చెప్పింది కాళేశ్వరం ప్రాజెక్టులో 1000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి ఢిల్లీ దాకా పోయి రిప్రజెంటేషన్ చేసి వచ్చింది. ఎస్ జరగలేదు, ఇవి చెప్పిన ఈ పాయింట్లు ఇవి కరెక్ట్ కాదని మీరు చెప్పండి. ఆమె అడిగింది, సూటిగా అడిగింది, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అందుకనే ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హరీష్ రావును తప్పించాడు అని చెప్పింది ఆమె. ఎస్ తప్పించలేదా? హరీష్ రావు ఉండే ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా. ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు? నిన్ను నువ్వు కాపాడుకోసం కదా హరీష్ రావును తప్పించింది. హరీష్ రావుని మినిస్టర్గా ఎందుకు తీసేశారు? హరీష్ రావుని ఇరిగేషన్ మినిస్టర్కి ఎందుకు లేదు? కేవలం అవన్నీ బయటకు వస్తాయి హరీష్ రావు ద్వారా అని చెప్పి మాత్రమే మీరు ఆ రోజు తప్పించేసి ఇరిగేషన్ మినిస్టర్గా నువ్వు వచ్చావు రంగం మీదికి. వ్యక్తులుగా నేను గౌరవిస్తాను, కానీ వ్యవస్థని చిన్న భిన్నం చేస్తా అంటే చూస్తూ కూర్చోలేరు. మీ అధికారం కోసం ఎవరినైనా అణిచేస్తామంటే ఎలా? షర్మిల గారు ఈ తెలంగాణ కోడలు, ఇక్కడ పుట్టింది, ఈడ పెరిగింది, ఈయన్నే పిల్లలు కన్నది, ఈడ పెళ్లి చేసుకొని పిల్లలు కన్నది, ఈడ వారసురాలుగా ఉన్నది. అదే కనుక నిజమే కాకపోతే ఇలా ఇటలీ నుంచి వచ్చిన మన సోనియా గాంధీని ఇండియన్ అనుకోవట్లేమా మనం? ఎస్ మీ కుటుంబాలలో కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు లేరా? వాళ్ళందరూ ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కారా? ఎక్కడి నుంచి వస్తే ఆ పేరే చెప్తావా? చెప్పుకుందాం ఎవరెవరు ఉన్నారో, పేర్లు కూడా చెప్పుకుందామా? తెలంగాణ వారసురాలుగా ఇక్కడికి వచ్చి ఈ తెలంగాణలో ఇలా సాంప్రదాయంగా ఒక ఆడపిల్ల ఇంటి పేరు మార్చుకుంటుంది. ఎవరి పేరు పెట్టుకుంటుంది? అత్తగారి పేరే పెట్టుకుంటుంది. వారసురాలు అక్కడే వస్తుంది. ఈ తెలంగాణ వారసురాలు ఆమె. ఎస్ తెలంగాణ వారసురాలు ఒక అవునుకోగా చెప్పాల్సింది తెలంగాణ ప్రజలు, నువ్వు కాదుగా. నీకెందుకు రావుడి? తెలంగాణ ప్రజలు స్వీకరిస్తున్నారు, తెలంగాణ ప్రజలు ఆహ్వానిస్తున్నారు అని మేము నమ్ముతా ఉన్నాం. అది కాదు అంటే నువ్వు ప్రజల్లోకి వెళ్ళు. ఒక తెలంగాణ వారసురాలుగా తెలంగాణకు వచ్చేసి మాట్లాడినప్పుడు ఆమెంట ఎప్పుడో ఏదో మాట్లాడిందని చూపెట్టారు. అది వాస్తవంగా అఫీషియల్ పేజీలోంచి వచ్చింది కాదు, అదొక ఫేక్, అది చూపెట్టారు. పైగా మరొక ఫేక్ చెప్తారు, నర్సంపేటలో షర్మిల గారు మాట్లాడుతట ఎమ్మెల్యేకి మొగతనం ఉందా అని అన్నారట. అన్నదా ఇది? చూపెడతావా పేరు? చూపెడతావా దాన్ని? ఎందుకని ఈ ఫేక్ మాటలు? ఎందుకని అబద్ధపు మాటలు? రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వ్యతిరేకం. ఏ నీకు గుర్తుందా? నీ పార్టీకి ముందే, నీ అడావుడికి ముందే తెలంగాణ ఎమ్మెల్యేల మీద సంతకాలు పెట్టించి ఢిల్లీకి తెలంగాణ కోసం పంపించింది రాజశేఖర రెడ్డి కాదా? గుర్తులేదా? తెలంగాణ ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్లో అధిష్టానం కాడికి తెలంగాణ కోసం పొమ్మని పంపించింది రాజశేఖర రెడ్డి గారు. గుర్తు చేసుకోండి మీరు. నేను అడుగుతున్నా, అసెంబ్లీలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ 2 గంటల ఉపన్యాసంలో 610 జీవోకి వ్యతిరేకంగా మాట్లాడలేదా? జోన్లకు వ్యతిరేకంగా మాట్లాడలేదా? తీస్తారా వీడియోలు? మనం కూడా ప్లే చేద్దామా? మరి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినవాడు ఇలా కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కాలేదా? భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కడున్నారో తెలియని వాళ్ళు ఇలా దేశాన్ని పరిపాలిస్తలేరా? అది ఏం ఆలోచిస్తున్నారు మీరు? రాజకీయాల గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు? రాజకీయం అంటే మన జేబులో సంస్థ. నువ్వు చెప్పిన మాటలు ఏంటానికి? తిట్లు తిట్టుకుంటూ పోతానికి? ఎస్ తిట్టాల్చే కనుక వస్తే తిట్టిన తిట్టు తిట్టకుండా 60 నిమిషంలో 60 తిట్లు తిడతాను నేను. ఇదేనా సమాజంలో కావాల్సింది? ఇదేనా రాజకీయం అంటే? నేను మరొకసారి చెప్తున్నాను, షర్మిల గారు నర్సంపేటలో ఉన్నప్పుడు, చంద్రబాబుపేటలో ఉన్నప్పుడు పోలీసులు వచ్చారు ఉదయం, అమ్మ దాడి జరిగే అవకాశం ఉంది మీరు బయటికి వెళ్ళొద్దు అని, మీరు వెళ్ళిపోండి. ఇదేనా పోలీసులు చెప్పేది? ఇదేనా ప్రభుత్వం చేసేది? దాడి జరిగే అవకాశం ఉందని తెలుసట, దాడి ఎవరు చేస్తారో తెలుసట, వాళ్ళని ఆపరట, వాళ్ళని అరెస్ట్ చేయరట, వాళ్ళని లోపటయ్యారట, కానీ వెళ్ళిపోవాలన్నట. ఇదెక్కడ సమాజం? ఇదెక్కడ చట్టం? నీ బాధ్యత ఏంది? నీ బాధ్యత శాంతి భద్రతలు కాపాడటం. కాపాడక్కడ ఎవడైతే దాడి చేస్తారో నీకు తెలుసు, వాడిని ఆపక్కడ, వాళ్ళని అరెస్ట్ చేయక్కడ. దురదృష్టకరం ఏంటంటే అప్పుడు కాదు, దాడి చేసినాక, తగలబెట్టినాక, అద్దాలు పగలగొట్టినాక, దెబ్బలు తగిలినాక ఇప్పటికి అరెస్ట్ చేయలేదు. రేపు మా బాధ్యత కాదు అంటే రేపు మహబూబాద్ వెళ్తే మళ్ళీ దాడి చేస్తాం జాగ్రత్త అని మాకు కూడా సమాచారం ఉంది, మీరు అలా దాడులు చేస్తారు అని. కానీ దాడులకు భయపడి ఇంట్లో కూర్చునే వాళ్ళం కాదు. ఇక్కడ కూర్చున్న ఏ కార్యకర్త కూడా భయపడ్డు. కానివ్వండి, తెలంగాణ ప్రజలు తెలుసుకుంటారు, తెలంగాణ ప్రజలు తిరగబడతారు, తిరగబడినారు తెలుస్తుంది. మీ సంగతి ఏందో మీరు ఎన్ని చెప్పినా, మీరు వ్యక్తిగతంగా మీరు చేసే అవినీతిని స్పష్టంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బయట పెట్టుద్ది. తప్పుల్ని బయట పెట్టుద్ది. ఎస్ మేము అడిగినాం, రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఏం చేస్తున్నారని అడిగాం. ఇదే హాల్లో ఆత్మహత్య చేస్తున్న కుటుంబాలను ఇక్కడ పిలిచి మాట్లాడితే మీరు ఒక్కసారి ఆ విజువల్స్ మీ ఛానల్ని చూడండి. ధాన్యం రాసి మీదనే పురుగు మందు దాగి అదే రాసిన వారి చచ్చిపోయిన తండ్రిని చూసాం మనం. అక్కడ 5 రోజుల ఆడపిల్ల 5 రోజులు ఆమె డెలివరీ అయ్యి హాస్పిటల్లో అంటే భర్త చనిపోయిన భర్తను చూసాం మనం. ఏం వాళ్ళ ఇళ్ళలోకి పోయారా? లోకల్ ఎమ్మెల్యే పోయాడా? లోకల్ ఎంపీ పోయాడా? ఏదైనా మినిస్టర్ పోయాడా? ఏమన్నా సాయం చేశాడా? వాళ్ళకి రైతు బీమా కూడా రావడం లేదు. రైతు బీమా విషయంలో హైకోర్టులో పిటిషన్ మేము వేసాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో. 24 లక్షల మంది రైతులకు ఇలా రైతు బీమా రావడం లేదు. ఇవి ఎట్టి చూపెడతాం, ఇవి అడుగుతాం. ఇది తప్పెట్లయితుంది, ఇది తప్పెట్లయితుంది. రేపు మరొక మాటని హెచ్చరిస్తున్నాను, ఈ ప్రభుత్వం మీ చేతిలో ఉంది, పోలీసులు మీ చేతిలో ఉన్నారు, అధికారం మీ చేతిలో ఉంది, కోర్టులను గౌరవించవలసిన బాధ్యత మీకుంది. కోర్టు అనుమతి ఇచ్చింది, పాదయాత్ర నడుస్తుంది, దానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంది. తేడా వస్తే ప్రభుత్వాన్ని బాధ్యత, మాది బాధ్యత కాదని తప్పుకోవడం కాదు. మాట్లాడిన వాళ్ళు ఎమ్మెల్యేలు మరి మాది బాధ్యత కాదంటారేంటి అమాయకుల్లాగా? మీదే బాధ్యత, రక్షించాల్సిన బాధ్యతే మీది. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, పాదయాత్ర నడుస్తుంది, రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీది. ఎనీమోర్ ఎక్కడి నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయింది పాదయాత్ర, అక్కడి నుంచి అనుమతించి కోర్టు అనుమతి అక్కడ నుంచి. ఏమని చేసింది? నేను అదే అడుగుతున్నా, 2001లో మీరు ఎవరిని వదిలిన బాణం అని, 1980లో బీజేపీని ఎవరు వదిలిన బాణం అని, కేజ్రీవాల్ని ఇట్నే అన్నారు కాంగ్రెస్ వదిలిన బాణం అని, బీజేపీలు వదిలిన బాణం అని కాంగ్రెస్ అన్నారు. చివరికి ఏమైంది? ఇద్దరిని తలదాన్ని ఆయన అధికారంలోకి వచ్చాడు. ఇవన్నీ ఏమంటారు చూస్తున్నావు తెలంగాణలో సొల్లు కబుర్లు అని. డోర్ దగ్గరికి వేసి డోర్కి అవతల ఒక్కరు నిలబడండి, మీడియా వాళ్ళతో చిన్నగా పంపించారు. ఓకేనా? ఈయన వైర్లు చెప్తాను కదా. ఈరోజు టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్లు వరుసమ్మడి పెడుతున్నారు, ఒకరి తర్వాత ఒకరు. అంటే వాళ్ళ నాయకుడు అలా ప్రెస్ మీట్లు పెట్టమని చెప్పుకుంటాడు. ఎందుకంటే నిన్న తెలంగాణ సమాజమే కాదు, భారత సమాజం అంతా కూడా తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆ ఘోర కలిని కల్లార చూశారు. చూసిన తర్వాత ఇలాంటి వ్యవహారాలు కూడా ఉంటాయా మన తెలంగాణ గడ్డ మీద ఇంత ఆక్రోశంగా, అంటే ఇలాంటి వ్యక్తులు కూడా ఇలాంటి పాలన కూడా ఉంటుందా అని చెప్పేసి అనుకుంటున్న సమయంలో దాన్ని కవర్ చేసుకోవడం కోసమని ఆ పోయిన పరువుని ఏమన్నా కాపాడుకుందాం అనే ప్రయత్నంలో వర్షం బట్టి ప్రెస్ మీట్లు పెట్టిస్తూ ఉన్నారు. మొదటి ప్రెస్ మీట్లో మరొకసారి బాల్క సుమన్ని బలి చేసారు వాళ్ళు. అంటే వాళ్ళు డైరెక్ట్గా చర్చలోకి రాకుండా బాల్క సుమన్ లాంటి వాళ్ళని పెట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని బలి చేయడం అనేది ఒక అలవాటుగా మారింది. తప్పదు, ఓ పార్టీలో ఉన్నప్పుడు పలాని చేయమన్నప్పుడు చేయక తప్పదు. ఆ పార్టీలో నేను కూడా ఒకప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినా నేను. తప్పదు, వాళ్ళు ఏం చెప్తే అధిష్టానం చెప్పింది అనేది చేయాలి, పార్టీ పాలసీయే కాబట్టి. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే బాల్క సుమన్ మాట్లాడిన మాటలని పార్టీ పాలసీ అని. నేను అడుగుతున్నాను బాల్క సుమన్ గారు, నేను గారు అనే పిలుస్తాను, మీరు మాట్లాడిన మాటలలో పనికిరాని వ్యక్తి షర్మిల అన్నారు. నేను అడుగుతున్నా మీ పార్టీలో పనికొచ్చిన వాళ్ళ పేర్లు చెప్పు అని. ఎవరు పనికొస్తారు? కేసీఆర్ తప్ప మంత్రులలో ఎవరైనా పనికొచ్చినోడు ఉన్నాడా? కేసీఆర్ తప్ప ఎమ్మెల్యేలు ఎవరైనా పనికొచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎవరు మీ దాంట్లో పనికొచ్చేటోళ్ళు? రెండోది, మరొక మాట మీరు మాట్లాడుతూ ఉన్నారు, షర్మిల గారు అనుచితంగా మాట్లాడింది అని. షర్మిల గారిని అనుచితంగా మాట్లాడినప్పుడు ఇదే బాల్క సుమను ఇది కరెక్ట్ కాదని ఒక్క మాట అని ఉంటే నేను సగౌరవంగా గౌరవించేవాడిని. ఎందుకని వినపడలేదా? ఒక మహిళను పట్టుకొని మంగళవారం మరదలని మాట్లాడినప్పుడు మన మహిళల నాయకురాళ్ళందరూ రాజకీయ పార్టీలో లేరా? రాజకీయాలు చేయడం లేదా? వాళ్ళందరినీ వేరే వాళ్ళు మరదలు అని పిలిస్తే సహిద్దామా? నువ్వు సహించగలవా? నేను సహించగలనా? ఒక్కసారి ఆలోచించాలని చెప్తా ఉన్నాను. అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడే హక్కు మాకు మాత్రమే ఉంటుంది అంటే తప్పు అని నేను అంటూ ఉన్నాను. ఇవాళ అన్నావు కిరాయి మనుషులట పరాయి వాళ్ళు మాట్లాడితే మేము ఎవరు పరాయి వాళ్ళు? ఎవరికి ఎవరు పరాయి వాళ్ళు? నువ్వు తెలంగాణ సమాజానికి కోసమే ఉన్నట్లయితే, తెలంగాణ అభివృద్ధి కోసమే ఉన్నట్లయితే, తెలంగాణ ప్రయోజనాల కోసమే ఉన్నట్లయితే నీ టీఆర్ఎస్ని బీఆర్ఎస్ కిందకు మార్చావు. తెలంగాణ వదిలిపెట్టి భారతదేశం అంతా జరగాలని ఎక్కడ పడితే అక్కడ ఓ పెత్తనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు కదా. ఇప్పుడు నేను చెప్తున్నా సుమన్, తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ఏకైక ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఉన్న పార్టీలని జాతీయ పార్టీలే, తెలంగాణ కోసం ఏ పార్టీ లేదు. ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు. మీరన్నారు వైఎస్ఆర్ కుటుంబం అట మొత్తము తెలంగాణకు వ్యతిరేకమని. నేను ఇప్పటికీ ఒక మాట చెప్తున్నా, తెలంగాణని మీరు ఆపాదించుకోకండి. ఎవరికో అత్తగారు ఇచ్చిన కట్నం కాదు అది. మీకు కూడా ఎవడు అత్తగారు కట్నం వేయలేదాన్ని. తెలంగాణ అనేది మనందరిదయ్యా. తెలంగాణ మనది, తెలంగాణ ప్రజలది. తెలంగాణ ప్రజలు ఎవరు కోరుకుంటే వాళ్ళే పాలకులు. ఎస్, నిన్ను కోరుకున్నప్పుడు నువ్వు పాలకుడు అయ్యావు. నన్ను పిలుస్తున్నప్పుడు నేను ప్రజల్లోకి వెళ్తాను. నీకు భయం ఎందుకు? ఎందుకు ప్రజల్లోకి వెళ్ళడానికి భయం అని అడుగుతున్నాను. ఆమె బూతులు మాట్లాడుతుంది అన్నాడు. బూతులు నువ్వు కొత్తగా చెప్తున్నావా? బూతులలో పిహెచ్డి చేసిన వాడు కేసీఆర్. ఈ తెలంగాణ సమాజానికి బూతుల్ని పరిచయం చేసింది కేసీఆర్. అనుచిత వ్యాఖ్యల్ని పరిచయం చేసింది కేసీఆర్. ఒక పార్టీ ఎదురుగా పోయి, ఒక పార్టీ ఆఫీస్ కాడ పోయి మరొకరు ధర్నా చేయొచ్చని చూపెట్టింది కేసీఆర్. రాజకీయాల్లో ప్రచారం చేసుకుంటే అడ్డుకోమని పిలుపునిచ్చేది కేసీఆర్. దాడులు చేయించింది కేసీఆర్. ఈ సమాజానికి అలవాటు చేసింది కేసీఆర్ కదా. మరి అలాంటి వ్యక్తి పట్టుకొని పోలీసులట ఒక ప్రెస్ మీట్లో చెప్తున్నారు, పోలీసులట వాళ్ళ పని వాళ్ళు చేశారట. మరి పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నప్పుడు పోలీసులతో మీరు మాట్లాడిన మాటలు నేను వీడియో ప్లే చేయనా? ఒక ఐజీని పట్టుకొని, ఒక డీజీని పట్టుకొని, ఒక ఏసీపీని పట్టుకొని, ఒక డీసీపీ పట్టుకొని అరే అని పిలిచినా నేను ప్లే చేయనా? వీడియోలు చూద్దామా? అంటే అది మీరు చేస్తేనే కరెక్టు అంటే ఎట్లా కరెక్టు? అయినా సరే షర్మిల గారు ఎక్కడ అనుచిత వ్యాఖ్యలకు పోలేదు. 223 రోజులు వందల మండలాలలో, వందల గ్రామాలలో, కాన్ఫరెన్స్లలో తిరుగుతూ ఆమె ప్రచారం చేసింది. పోయిన కాడల్లా సూటిగా అడుగుతోంది, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణలో ఏకైక పార్టీగా సమస్యల్ని వెలికితీసి మీ తప్పుల్ని ఎండగడుతూ ఉంది. ఆ తప్పులకు జవాబు చెప్పండి. మాది తప్పు అయితే అది కూడా చెప్పండి. అలా కాకుండా తప్పులకు జవాబు చెప్పలేనప్పుడే ఈ కోపం వస్తుంది. ఆ కోపంతో ఆయన అంటాడు నల్లిని నలిపేసినట్టు నలిపేస్తాడట. ఇంట్లో ఇప్పుడు నులక మంచాలు లేవు వాళ్ళ నల్లులు ఉండటానికి. ఇప్పుడు అన్నీ బెడ్స్ అయిపోయినాయి. మరి ఆడ దొరికితే నల్లులు ఉన్నాయో మరి వాళ్ళు ఎలా నాకు తెలియదు, కానీ నల్లి నలిపేసినట్టు నలిపేస్తాడట. అదే కనుక నిజమైతే బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని భారతదేశ వ్యాప్తంగా తిరుగుతున్నప్పుడు కోట్ల మందితో ఉన్న పాలకులు అక్కడ నిన్ను నల్లిని నలిపినట్టు నలిపేస్తే ఏం చేస్తావు? ఈ దేశంలో నువ్వెంత? ఈ దేశంలో నీ పార్టీ ఎంత? నువ్వు నల్లి లాంటి వాడివేగా. టీఆర్ఎస్ పార్టీనప్పుడు నీ పార్టీ పెట్టినప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఖమ్మం జిల్లాలో ఒక్క ఎంపీటీసీ పోటీ చేస్తే అది కూడా డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి టీఆర్ఎస్ది. మరి అప్పుడే నేను నల్లినట్టు నలిపేస్తే ఏం చేసేవాడివి? అంటే నలపడము నలిపేయడం అనేది ఏమైనా పేలు కుక్కినట్టు కుక్కేదా? ఇది ప్రజలతో సంబంధించింది, ప్రజలకు సంబంధించింది. ప్రజలు తలుచుకుంటే హిట్లర్నే నలిపారు నల్లిని నలిపినట్టు. నిన్ను నలిపేది ఒక లెక్క కాదు, హిట్లర్నే నలిపారు నల్లిని నలిపినట్టు. ప్రజలు తలుచుకుంటే ఈ అధికారం ఎప్పుడు కూడా మన సొంతం కాదు. అధికారం ఎప్పుడు కూడా మన సొంతం కాదు. ఇప్పటికి కూడా 8 ఏళ్ల పాలన తర్వాత కూడా ఇంకా తెలంగాణ ఉద్యమాన్ని చెప్పుకునే బతికే స్థితిలో ఉంటే మరి పార్టీ ఇప్పటిదాకా ఏం చేసినట్టు? నిన్న నర్సంపేటలో కూడా అడ్డుకుంటున్నప్పుడు, ఆందోళన చేస్తున్నప్పుడు, బస్సులు తగలబెట్టినప్పుడు, కార్లను పగలగొట్టినప్పుడు అన్న మాటలు ఏంటో తెలుసా? జై తెలంగాణ. నీకు దమ్ము లేదు. జై టీఆర్ఎస్ అని ఎందుకని లేదు? జై బీఆర్ఎస్ అని ఎందుకని లేదు? జై తెలంగాణ అంటే తెలంగాణ పేరు చెప్పుకుంటే తెలంగాణ సమాజం తిరగబడ్డది. నీ అనుచరులు కదా, నీ క్యాడర్ కదా, నువ్వు పంపిస్తే వచ్చిన వాళ్ళు కదా తెలంగాణ సమాజమా? తెలంగాణ సమాజం ఇవాళ జరిగిన ఇష్యూకు తూ అని ఉమ్మేస్తోంది మీద. ఇది కరెక్ట్ కాదు అని చెప్తా ఉంది సమాజం. తెలంగాణ సమాజం ఒక్కరిని కించపరిచే సమాజం కాదు, తెలంగాణ సమాజం ఎవరిని అవమానపరిచే సమాజం కాదు. కానీ మీరు అలా అవమానపరిచారు. ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే కనుక పార్టీలు నడపాల్సి వస్తే, స్వాతంత్ర పోరాటాన్ని నడిపింది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప మరో పార్టీ ఉండకూడదు. మరి నువ్వెందుకున్నావు? నీ బీఆర్ఎస్ ఎందుకు? నీ టీఆర్ఎస్ ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ఉద్యమంలో, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఈ దేశానికి స్వాతంత్రం రావడంలో ఉపయోగపడింది. మరి అంటే ఇప్పుడు మిగతా పార్టీల సంగతి ఏంటి? లేదు, మేము వాళ్ళ ఉద్యమంలో పాల్గొన్నాం, నువ్వు ఒక్కడే కాదు పాల్గొన్నది, నువ్వు కూడా పాల్గొన్నావు, అది మేము అంగీకరిస్తాం. కానీ నువ్వు ఒక్కడే పాల్గొనలేదు. అదే ఉద్యమంలో అదే ట్యాంకు బండి మీద దెబ్బలు తిన్న ఇక్కడ కూర్చున్న సచ్చక్క తప్ప నువ్వు కాదు. అదే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఇవాళ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో వాడవాడలా తిరుగుతూ ఉన్నారు. నేను అడుగుతున్న సూటిగా, ఉద్యమకారుల పేరు చెప్పుకొని బతుకుతున్నావు, ఉద్యమకారులకు నువ్వేం చేశావో చెప్పు అని అడుగుతున్నా నేను. వచ్చే 8 సంవత్సరాలు అయింది, ఉద్యమకారుల కోసం తెచ్చిన ఒక్క జీవో చూపెట్టు. నేను చెప్తున్నా, ఈ నడిబొడ్డు నుంచి షర్మిల గారి చేతులు పట్టుకుని నేను బతిలాడి హైదరాబాద్ నడిబొడ్డున మేము అధికారంలోకి వస్తే ఉద్యమకారులకు కాలనీ కట్టిస్తానని ప్రకటిస్తా. నువ్వు కట్టిస్తావు? ఇప్పుడు అధికారంలో ఉండి కట్టించు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉద్యమకారులకు ఓ ప్రత్యేకంగా ఉద్యమకారులకు ఒక వనాన్ని సృష్టిస్తాం మేము. నువ్వు చేస్తావా? ఉద్యమకారుల పేర్లు చెప్పుకొని బతకడం వేరు, ఉద్యమకారుల కోసం బతకడం వేరు. ఎస్, ఉద్యమకారుల కోసం బతకండి, మీరు కూడా ఉద్యమకారులే, మేము గౌరవిస్తాం. ఒక తండ్రికి 2 కొడుకులుంటే ఒకడు ఏరుబడాలంటాడు, ఒకడు ఏరుబడవద్దంటాడు, 2 కొట్లాడుకుంటారు, వేరుబడతారు. ఏరుబడ్డ తర్వాత ఎవరి సంసారాన్ని వాడు చూసుకుంటాడు, ఎవరి ఇల్లు వాడు బాగు చేసుకుంటాడు. ఎస్, తెలంగాణ నా ఇల్లు, నేను బాగు చేసుకుంటా, నాకు హక్కు లేదంటాను. నువ్వెవడివండి? నువ్వెవరివి? అంటే నీకు పడే ఇబ్బందులన్నీ తెలంగాణ సమాజం ఇబ్బందులా? నువ్వు పడే తిట్లన్నీ తెలంగాణ సమాజం పడ్డట్లా? నువ్వు కొడితే తెలంగాణ సమాజం కొట్టినట్లా? నీ వ్యక్తిగతం, నీ పార్టీ వ్యక్తిగతం. తెలంగాణ సమాజానికి ఎందుకు గుర్తుతావు? దాన్ని తెలంగాణ ప్రజలకు ఎందుకు గుర్తుతావు? ఇవాళ 3,500 కిలోమీటర్లు షర్మిల గారు తిరిగింది. వీళ్ళందరూ ఎమ్మెల్యేలే. ప్రతి ఎమ్మెల్యేని ఆయన తప్పుల్ని ఎండగట్టింది షర్మిల గారు. ఏ అవినీతిని ప్రశ్నించకూడదా మీరన్న రోజు? అవినీతి ఆరోపణలు కూడా నిజం చేసి మీరు మాట్లాడినాడు అంటే మీరు మాట్లాడవచ్చా? మీరు అవినీతి చేయొచ్చా అంటే మేము తప్ప మమ్మల్ని ఎవరు విమర్శించకూడదంటే ఎట్లా? వీళ్ళందరికీ రాని కోపం, అదే బాల్క సుమన్ గారి కాన్ఫరెన్స్లో బాల్క సుమన్కి రాని కోపం ఇప్పుడు ఎందుకు వచ్చింది సుమన్కి? కేసీఆర్ చెప్పుకుంటున్నానా ఇట్లా మాట్లాడాలి. ఆ పక్కన మహబూబాద్లో కవిత గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు, దారిలో సునీత గారిని కూర్చోబెట్టారు. ఎందుకంటే జగన్ గారిని ఆ రోజు ఆపింది ఒలిగొండలో సునీత గారి కాన్ఫరెన్స్. రేపు పాదయాత్ర పోయేది మహబూబాద్లో కవిత గారి కాన్ఫరెన్స్. నిన్న జరిగి వచ్చింది సుమన్ గారి కాన్ఫరెన్స్. నర్సంపేటలో గొడవ జరిగింది. ఈ ప్రెస్ మీట్లో నర్సంపేటలో గొడవ జరిగిన పెద్ద సుదర్శన్ రెడ్డి ఉన్నాడు. చూడండి ఆశ్చర్యం ఎలా ఉందో. అంటే సామాజిక న్యాయాన్ని పదవులు ఇవ్వడానికి పనికి రాలేదు, కానీ ప్రెస్ మీట్లో పనికి వచ్చింది. ఎవరిని మోసం చేస్తారు? ఏమి ఎత్తుగడలి. జగన్ గారికి జరిగిన విషయం మళ్ళా జరుగుద్ది అంటున్నారు. ఏం బెదిరిస్తున్నారా? ఎంతమంది బెదిరిస్తారు మీరు? కేసీఆర్ని దేశవ్యాప్తంగా ఇదే బెదిరిస్తే కేసీఆర్ ఏం చేయాలి? నేను అనుకుంటున్నా, ఈ ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళకు కేసీఆర్ మీద కోపం ఉంది. దేశవ్యాప్తంగా తిరిగినప్పుడు ఆయన మీద దాడి చేయండి అని వీళ్ళు పిలుపునిస్తున్నారు. కేసీఆర్ని తిట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు. కేసీఆర్కి మేలు చేసిన వాళ్ళు కాదు వీళ్ళు. అంటే ప్రతిపక్షంగా ఉంటే తిట్టండి అని. మరి తెలంగాణలో కేసీఆర్ అధికార పార్టీ, కానీ భారతదేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఏంటి? ప్రతిపక్ష పార్టీ. మరి వాళ్ళని తిట్టాలిగా, వాళ్ళని కొట్టాలిగా, వాళ్ళ బస్సులను తగలబెట్టాలిగా, వాళ్ళ కార్లు పగలగొట్టాలిగా. ఇదేం పద్ధతి? అంటే ఎక్కడ కూడా మోనోపలి. శివలింగం మీద తేలులాగా ఆ తేలును కొడదామంటేనేమో శివలింగం అడ్డం వస్తుంది, తిడదామంటేనేమో తెలంగాణ అడ్డం వస్తుంది. ఆ పేరు చెప్పుకొని బతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మారండి, ఇప్పటికి మారండి. మీ 8 సంవత్సరాల పాలన చెప్పండి. ఎస్, మేము స్వాగతిస్తాం. ఈ 8 సంవత్సరాల తప్పులేంటో మేము చెప్తాం. మేము అధికారంలోకి ఏమొస్తే మేమేం చెప్తామో మేము చెప్తాం, అది చేయండి. అంటే 8 సంవత్సరాలు మేమేం చేయలేదు, మా పాలన బాగలేదు, అందుకని మన తెలంగాణ ఉద్యమం అంటాం. ఇది ఎట్లా కరెక్ట్? ఇది ఎలా కరెక్ట్? ఇంకో మాట నేను అడుగుతా, తెలంగాణ ఉద్యమకారులే కనుక రాజకీయాలు చేయాల్సి వస్తే నువ్వన్న మాటలలో నీ మంత్రులలో ఎంతమంది ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు? అడగండి, ఇక్కడ విలేకరులు చెప్తారు ఎంతమంది మంత్రులు ఉద్యమకారులు ఉన్నారో. ఉద్యమకారులే కాదు, ఉద్యమకారులని తరిమి కొట్టిన వాళ్ళు ఉన్నారు నీ దాంట్లో, ఉద్యమకారుల మీద కేసులు పెట్టిన వాళ్ళు నీ దాంట్లో, ఉద్యమకారులని జైలుకు పంపిన వాళ్ళు నీ దాంట్లో. మామూలు పదవుల్లో లేరు, మంచి మంచి పదవుల్లో ఉన్నారు. ఏ ఒక్కసారి వెనక్కి చూసుకుంటే వాళ్ళు కనపడతలేరా నీకు? అనేటప్పుడు ఒక ఏళ్ళు చూపెడితే 5 ఏళ్ళు మన చూపెడతాయి. అలాంటి వాళ్ళకు పదవులు ఇచ్చి ఉద్యమకారులని అణిచిపడేసి ఎక్కడున్నారో తెలియకుండా ఈరోజు ఉద్యమం గురించి మాట్లాడతారు వీళ్ళు. మహబూబాద్లో మా సోదరి కవిత గారు మాట్లాడుతుంది ఇప్పుడే షర్మిల గారి మీద. ఒక్కసారి గుర్తు చేసుకో అమ్మా, మానుకోటలో నేను మీద దాడి చేసినప్పుడు, మానుకోటలో నీ మీద దాడి చేసినప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు ప్లే చేద్దామా టీవీలో వీడియోలో? ఏమని మాట్లాడారో, ఏ విధంగా దాడి చేశారో ఆ వ్యక్తులే కదా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ. ఆ వ్యక్తులేదుగా నిన్ను మాట్లాడమన్నది, ఆ వ్యక్తుల కోసమే కదా ఇప్పుడు నువ్వు మాట్లాడేది. పైగా చెప్తారు రేపేం జరిగినా మా బాధ్యత లేదు. మరి ఎవరి బాధ్యత ఉంటుంది? ఎస్, రాజీనామా చేసుకో, నీ బాధ్యతే ఉండదు, వచ్చినోటి బాధ్యత వహిస్తాడు. ప్రభుత్వంలో ఎవరుంటే వాడు బాధ్యత వహిస్తాడు, నువ్వెందుకు ప్రభుత్వంలో? కాడపాడవలసిన బాధ్యత అనేది, కోర్టుని గౌరవించవలసిన బాధ్యత అనేది, పాదయాత్రకు అనుమతిస్తే ఎమ్మటిని కాపాడవలసిన బాధ్యత అనేది. అలా వదిలేసి మా బాధ్యత లేదు మా బాధ్యత లేదంటే, 1,00,000 మంది ఉన్నారు మా వాళ్ళు తిరగబడతారు అని, మరి 1,00,00,000 మంది ఉన్నారు దేశంలో తిరగబడితే ఏమైపోతావు నువ్వు? అంటే ఎవరికి బలం ఉంటే వాడు కొట్టొచ్చు, ఎవరికి అధికారం ఉంటే వాడు కొట్టొచ్చు, ఎవరి చేతుల్లో అధికారం ఉంటే వాడు కేసులు పెట్టొచ్చు. ఇదా ప్రజాస్వామ్యం? దీన్నా మీరు ఆహ్వానించేది? ఇందుకోసమేనా తెలంగాణ? ఇదేనా బంగారు తెలంగాణ? పైగా అక్కడికి వచ్చేసి తిరిగి మళ్ళీ మనకు మానుకోట పునరావృతం అవుతుంది. ఏమైంది మానుకోట పునరావృతం అయితే? మానుకోట ఒకసారి పునరావృతం అయ్యి ముఖ్యమంత్రి అయ్యిండు, మరోసారి పునరావృతం అయితే ముఖ్యమంత్రి అయ్యిద్ది. ఏమైద్ది? ప్రజలయ్యేవాళ్ళు ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. ప్రజలు తలుచుకుంటే ఆకాశంలోని భూమికి దింపుతారు, భూమి మీదలోనే ఆకాశానికి ఎత్తేస్తారు. చూడలే మీటింగ్లలో 80% మహిళలు వస్తూ ఉన్నారు. నిన్న ఎంత బాధాకరం అండి. షర్మిల గారిని ఘోరంగా, నాకు 45 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది, నేను 6వ తరగతిలో అప్పర్ ప్రైమరీ స్కూల్ జనరల్ సెక్రటరీగా ఎన్నికల్లో గెలిచిన. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను చూశాను, నిన్నటి పరిణామం ఇంతవరకు నేను చూడలేదు. కారులో ఒక నాయకురాలు కూర్చుంటే, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు కూర్చుంటే ఆ కారుని లిఫ్ట్ చేసి మరొక వ్యాన్లో పెట్టి గుర్ర గుంజకపోవటమా? ఇదా ప్రజాస్వామ్యం? ఒక మెకానిక్ని తీసుకొచ్చేసి దాని డోర్లు ఓపెన్ చేసి ఆహా అని ఒక పైశాచిక ఆనందం పొందటమా? అదే నా ప్రజాస్వామ్యం? నా బిడ్డను చూస్తా, నేను పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యింది, నా బిడ్డను చూస్తా, నేను కన్న తల్లి, నన్ను కడుపు పట్టుకొని తల్లి ఆక్రోశం వినుకుంటా, నువ్వు పోవద్దు బిడ్డ కాడికంటే, మీ అందరూ తల్లులు లేరా? మీ అందరికి పిల్లలు లేరా? ఆ తల్లి ప్రేమ లేదా? ఆ కన్న తల్లి కన్నీళ్ళు పెట్టుకొని ఆడ కూర్చొని కడుపు పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఒక్కొక్కరి కళ్ళలో నీళ్లు తిరిగినాయి. ఈ తెలంగాణ సమాజంలో ఉన్న తల్లులందరూ కూడా సిగ్గుతో తల వంచుకున్నారు మీ ఫేసులు చూసి. ఇదేనా మీరు కోరుకున్నది? ఆ తల్లి ఆక్రోశానికి అవధులు లేవా? ఏ చూస్తే నీ ముళ్ళేం పోయింది? బిడ్డను చూడకూడదా? ఆమె ఏమన్నా పోయి ధర్నాలు చేసేసి ఒక ర్యాలీగా పోతుందా? నా బిడ్డను చూస్తా అన్నది లేదు. మీరు నా కారులో రాని తీసుకొని పోతాను చూసొస్తా అన్నది, అది కూడా లేదా? అది ఏం జరుగుతుంది ఈ సమాజంలో? ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్షాలు ముక్త కంఠంతో ఒక తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా కూడా ఖండించాల్సిన అవసరం ఏర్పడ్డది. ఇవాళ ఇంతకంటే ఘోరంగా హింసించిన రాష్ట్రాలన్నీ కూడా అలాంటి నియంత్రణలు కూడా పోయిన విషయాన్ని కూడా మనం చూసాం. కనపడకుండా పోయారు, ఎవరు కూడా కనపడలేదు. ఇవాళ నేను మరొకసారి చెప్తున్నాను, మీరు ఉద్యమాలు చేసిన అంటున్నారు కదా, ఆ ఉద్యమ స్ఫూర్తి లేదా మీకు? ప్రతిపక్షాలు ఉద్యమాలు చేస్తాయని, సమస్యల మీద ఫైట్ చేస్తాయని తెలియదా మీకు? ఎస్, షర్మిల గారు చెప్తున్న దాంట్లో స్పెసిఫిక్గా ఒక ఎమ్మెల్యే ఈ తప్పు చేసిన నిలదీసినప్పుడు అదే ఎమ్మెల్యే తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి ఈ తప్పు నేను చేయలేదు, షర్మిల గారు చేసిన తప్పు, ఇగో షర్మిల గారు ఈ తప్పు చేసిందని నువ్వు చెప్పు. నీ దమ్ముంటే ప్రజలకు చెప్పడం రాదా? ప్రజలతో ఉండటం రాదా? ప్రజల్లో ఉండటం రాదా? ప్రజల కోసం ఉండటం రాదా? మరి ఏంటి ఉంటారు మీరు? ఎవరి కోసం ఉంటారు మీరు? కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి ఢిల్లీ దాకా పోయి రిప్రజెంటేషన్ చేసి వచ్చింది. ఎస్ జరగలేదు, ఇవి చెప్పిన ఈ పాయింట్లు ఇవి కరెక్ట్ కాదని మీరు చెప్పండి. ఆమె అడిగింది, సూటిగా అడిగింది, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అందుకనే ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హరీష్ రావును తప్పించాడు అని చెప్పింది ఆమె. ఎస్, తప్పించలేదా? హరీష్ రావు ఉండే ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా. ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు? నువ్వు కాపాడుకోవడం కోసం కదా హరీష్ రావును తప్పించింది. హరీష్ రావుని మినిస్టర్గా ఎందుకు తీసేశారు? హరీష్ రావుని ఇరిగేషన్ మినిస్టర్కి ఎందుకు లేదు? కేవలం అవన్నీ బయటకు వస్తాయి హరీష్ రావు ద్వారా అని చెప్పి మాత్రమే మీరు ఆ రోజు తప్పించేసి ఇరిగేషన్ మినిస్టర్గా నువ్వు వచ్చావు రంగం మీదికి. వ్యక్తులుగా నేను గౌరవిస్తాను, కానీ వ్యవస్థని చిందాభిన్నం చేస్తామంటే చూస్తూ కూర్చోలేరు. మీ అధికారం కోసం ఎవరినైనా అణిచేస్తామంటే ఎలా? షర్మిల గారు ఈ తెలంగాణ కోడలు, ఇక్కడ పుట్టింది, ఈడ పెరిగింది, ఈయన్నే పిల్లలు కన్నది, ఈడ పెళ్లి చేసుకొని పిల్లలు కన్నది, ఈడ వారసురాలుగా ఉన్నది. అదే కనుక నిజమే కాకపోతే ఇలా ఇటలీ నుంచి వచ్చిన ఈ మన సోనియా గాంధీని ఇండియన్ అనుకోవట్లేమా మనం? ఎస్, మీ కుటుంబాలలో కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు లేరా? వాళ్ళందరూ ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కారా? ఎక్కడి నుంచి వస్తే ఆ పేరే చెప్తావా? చెప్పుకుందాం ఎవరెవరు ఉన్నారో, పేర్లు కూడా చెప్పుకుందామా? తెలంగాణ వారసురాలుగా ఇక్కడికి వచ్చి ఈ తెలంగాణలో ఇలా సాంప్రదాయంగా ఒక ఆడపిల్ల ఇంటి పేరు మార్చుకుంటుంది. ఎవరి పేరు పెట్టుకుంటుంది? అత్తగారి పేరే పెట్టుకుంటుంది. వారసురాలు అక్కడే వస్తుంది. ఈ తెలంగాణ వారసురాలు ఆమె. ఎస్, తెలంగాణ వారసురాలు ఒక అవునుకోగా చెప్పాల్సింది తెలంగాణ ప్రజలు, నువ్వు కాదుగా. నీకెందుకు రావుడి? తెలంగాణ ప్రజలు స్వీకరిస్తున్నారు, తెలంగాణ ప్రజలు ఆహ్వానిస్తున్నారు అని మేము నమ్ముతా ఉన్నాం. అది కాదు అంటే నువ్వు ప్రజల్లోకి వెళ్ళు. ఒక తెలంగాణ వారసురాలుగా తెలంగాణకు వచ్చేసి మాట్లాడినప్పుడు ఆమెంట ఎప్పుడో ఏదో మాట్లాడినా చూపెట్టారు. అది వాస్తవంగా అఫీషియల్ పేజీలోంచి వచ్చింది కాదు, అదొక ఫేక్, అది చూపెట్టారు. పైగా మరొక ఫేక్ చెప్తారు, నర్సంపేటలో షర్మిల గారు మాట్లాడుతట ఎమ్మెల్యేకి మొగతనం ఉందా అని అన్నారట. అన్నదా ఇది? చూపెడతావా పేరు? చూపెడతావా దాన్ని? ఎందుకని ఈ ఫేక్ మాటలు? ఎందుకని ఈ అబద్ధపు మాటలు? రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వ్యతిరేకం. ఏ నీకు గుర్తుందా? నీ పార్టీకి ముందే, నీ అడావుడికి ముందే తెలంగాణ ఎమ్మెల్యేల మీద సంతకాలు పెట్టించి ఢిల్లీకి తెలంగాణ కోసం పంపించింది రాజశేఖర రెడ్డి కాదా? గుర్తులేదా? తెలంగాణ ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్లో అధిష్టానం కాడికి తెలంగాణ కోసం పొమ్మని పంపించింది రాజశేఖర రెడ్డి గారు. గుర్తు చేసుకోండి మీరు. నేను అడుగుతున్నా, అసెంబ్లీలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ 2 గంటల ఉపన్యాసంలో 610 జీవోకి వ్యతిరేకంగా మాట్లాడలేదా? జోన్లకు వ్యతిరేకంగా మాట్లాడలేదా? తీస్తారా వీడియోలు? మనం కూడా ప్లే చేద్దామా? మరి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినవాడు ఇలా కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కాలేదా? భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కడున్నారో తెలియని వాళ్ళు ఇలా దేశాన్ని పరిపాలిస్తలేరా? అది ఏం ఆలోచిస్తున్నారు మీరు? రాజకీయాల గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు? రాజకీయం అంటే మన జేబులో సంస్థ. నువ్వు చెప్పిన మాటలు ఏంటంటే తిట్లు తిట్టుకుంటూ పోతానికి. ఎస్, తిట్టాలు చేయడానికి వస్తే తిట్టిన తిట్టు తిట్టకుండా 6 నిమిషంలో 60 తిట్లు తిడతాను నేను. ఇదేనా సమాజంలో కావాల్సింది? ఇదేనా రాజకీయం అండి? నేను మరొకసారి చెప్తున్నాను, షర్మిల గారు నర్సంపేటలో ఉన్నప్పుడు, చంద్రబాబుపేటలో ఉన్నప్పుడు పోలీసులు వచ్చారు ఉదయం, అమ్మ దాడి జరిగే అవకాశం ఉంది, మీరు బయటికి వెళ్ళొద్దు అని, మీరు వెళ్ళిపోండి. ఇదేనా పోలీసులు చెప్పేది? ఇదేనా ప్రభుత్వం చేసేది? దాడి జరిగే అవకాశం ఉందని తెలుసట, దాడి ఎవరు చేస్తారో తెలుసట, వాళ్ళని ఆపరట, వాళ్ళని అరెస్ట్ చేయరట, వాళ్ళని లోపటయ్యారట, కానీ వెళ్ళిపోవాలన్నట. ఇదెక్కడ సమాజం? ఇదెక్కడ చట్టం? అది నీ బాధ్యత ఏంది? నీ బాధ్యత శాంతి భద్రతలు కాపాడటం. కాపాడక్కడ ఎవడైతే దాడి చేస్తారో నీకు తెలుసు, వాడిని ఆపక్కడ, వాళ్ళని అరెస్ట్ చేయక్కడ. దురదృష్టకరం ఏంటంటే అప్పుడు కాదు, దాడి చేసినాక, తగలబెట్టినాక, అద్దాలు పగలగొట్టినాక, దెబ్బలు తగిలినాక ఇప్పటికి అరెస్ట్ చేయలేదు. రేపు మా బాధ్యత కాదు అంటే రేపు మహబూబాద్ వెళ్తే మళ్ళీ దాడి చేస్తాం జాగ్రత్త అని మాకు కూడా సమాచారం ఉంది, మీరు అలా దాడులు చేస్తారు అని. కానీ దాడులకు భయపడి ఇంట్లో కూర్చునే వాళ్ళం కాదు. ఇక్కడ కూర్చున్న ఏ కార్యకర్త కూడా భయపడ్డు. కానివ్వండి, తెలంగాణ ప్రజలు తెలుసుకుంటారు, తెలంగాణ ప్రజలు తిరగబడతారు, తిరగబడినారు తెలుస్తుంది. మీ సంగతి ఏందో, మీరు ఎన్ని చెప్పినా, మీరు వ్యక్తిగతంగా మీరు చేసే అవినీతిని స్పష్టంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బయటపెట్టుద్ది, తప్పులను బయటపెట్టుద్ది. ఏజ్ మేము అడిగినాం, రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఏం చేస్తున్నారని అడిగాం. ఇదే హాల్లో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఇక్కడ పిలిచి మాట్లాడితే మీరు ఒక్కసారి ఆ విజువల్స్ మీ ఛానల్ని చూడండి. ధాన్యం రాసి మీదనే పురుగు మందు దాగి అదే రాసిన వారి చచ్చిపోయిన తండ్రిని చూసాం మనం. అక్కడ 5 రోజుల ఆడపిల్ల 5 రోజులు ఆమె డెలివరీ అయ్యి హాస్పిటల్లో అంటే భర్త చనిపోయిన భర్తను చూసాం మనం. ఏ వాళ్ళ ఇళ్ళలోకి పోయారా? లోకల్ ఎమ్మెల్యే పోయాడా? లోకల్ ఎంపీ పోయాడా? ఏదైనా మినిస్టర్ పోయాడా? ఏమన్నా సాయం చేశాడా? వాళ్ళకు రైతు బీమా కూడా రావడం లేదు. రైతు బీమా విషయంలో హైకోర్టులో పిటిషన్ మేమేసాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో. 24 లక్షల మంది రైతులకు ఇలా రైతు బీమా రావడం లేదు. ఇవి ఎత్తి చూపెడతాం, ఇవి అడుగుతాం. ఇది తప్పెట్లయితుంది. రేపు మరొక మాటని హెచ్చరిస్తున్నాను. ఈ ప్రభుత్వం మీ చేతిలో ఉంది, పోలీసులు మీ చేతిలో ఉన్నారు, అధికారం మీ చేతిలో ఉంది. కోర్టులను గౌరవించవలసిన బాధ్యత మీకుంది. కోర్టు అనుమతి ఇచ్చింది, పాదయాత్ర నడుస్తుంది, దానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. తేడా వస్తే ప్రభుత్వాన్ని బాధ్యత, మాది బాధ్యత కాదని తప్పుకోవటం కాదు. మాట్లాడిన వాళ్ళు ఎమ్మెల్యేలు, మరి మాది బాధ్యత కాదంటారేంటి అమాయకుల్లాగా? మీదే బాధ్యత, రక్షించాల్సిన బాధ్యతే మీది. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, పాదయాత్ర నడుస్తుంది, రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది పాదయాత్ర? అక్కడి నుంచి అనుమతి ఇచ్చి కోర్టు అనుమతి అక్కడ. ఏమని చేసింది? నేను అదే అడుగుతున్నా, 2001లో మీరు ఎవరిని వదిలిన బాణం అని, 1980లో బీజేపీని ఎవరు వదిలిన బాణం అని. కేజ్రీవాల్ని ఇట్నే అన్నారు, కాంగ్రెస్ వదిలిన బాణం అని బీజేపీలు వదిలిన బాణం అని కాంగ్రెస్ అన్నారు. చివరికి ఏమైంది? ఇద్దరిని తలదాన్ని ఆయన అధికారంలోకి వచ్చాడు. ఇవన్నీ ఏమంటూ చూస్తున్నావు తెలంగాణలో సొల్లు కబుర్లు అని. డోర్ దగ్గరికి వేసి డోర్కి అవతల ఒక్కరు నిలబడండి. మీడియా వాళ్ళతో చిన్నగా పంపించారు. ఓకేనా? ఈయన వైర్లు చెప్తాను. ఈరోజు టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్లు వర్షంబడి పెడుతున్నారు, ఒకరి తర్వాత ఒకరు. అంటే వాళ్ళ నాయకుడు అలా ప్రెస్ మీట్లు పెట్టమని చెప్పుకుంటాడు. ఎందుకంటే నిన్న తెలంగాణ సమాజమే కాదు, భారత సమాజం అంతా కూడా తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆ ఘోర కలిని కల్లార చూశారు. చూసిన తర్వాత ఇలాంటి వ్యవహారాలు కూడా ఉంటాయా మన తెలంగాణ గడ్డ మీద? ఇంత ఆక్రోశంగా అంటే ఇలాంటి వ్యక్తులు కూడా, ఇలాంటి పాలన కూడా ఉంటుందా అని చెప్పేసి అనుకుంటున్న సమయంలో దాన్ని కవర్ చేసుకోవడం కోసమని ఆ పోయిన పరువుని ఏమన్నా కాపాడుకుందాం అనే ప్రయత్నంలో వర్షం బట్టి ప్రెస్ మీట్లు పెట్టిస్తూ ఉన్నారు. మొదటి ప్రెస్ మీట్లో మరొకసారి బాల్క సుమన్ని బలి చేసారు వాళ్ళు. అంటే వాళ్ళు డైరెక్ట్గా చర్చలోకి రాకుండా బాల్క సుమన్ లాంటి వాళ్ళని పెట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని బలి చేయడం అనేది ఒక అలవాటుగా మారింది. తప్పదు, ఓ పార్టీలో ఉన్నప్పుడు పలాని చేయమన్నప్పుడు చేయక తప్పదు. ఆ పార్టీలో నేను కూడా ఒకప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినా. నేను తప్పదు, వాళ్ళు ఏం చెప్తే అధిష్టానం చెప్పింది అనేది చేయాలి, పార్టీ పాలసీ కాబట్టి. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే బాల్క సుమన్ మాట్లాడిన మాటలన్నీ పార్టీ పాలసీ అని. నేను అడుగుతున్నాను బాల్క సుమన్ గారు, నేను గారు అనే పిలుస్తాను, మీరు మాట్లాడిన మాటలలో పనికిరాని వ్యక్తి షర్మిల అన్నారు. నేను అడుగుతున్నా, మీ పార్టీలో పనికొచ్చిన వాళ్ళ పేర్లు చెప్పు అని. ఎవరు పనికొస్తారు? కేసీఆర్ తప్ప మంత్రులలో ఎవరైనా పనికొచ్చినోడు ఉన్నాడా? కేసీఆర్ తప్ప ఎమ్మెల్యేలు ఎవరైనా పనికొచ్చేటోళ్ళు ఉన్నారా? ఎవరు మీ దాంట్లో పనికొచ్చేటోళ్ళు? రెండోది, మరొక మాట మీరు మాట్లాడుతూ ఉన్నారు, షర్మిల గారు అనుచితంగా మాట్లాడింది అని. షర్మిల గారిని అనుచితంగా మాట్లాడినప్పుడు ఇదే బాల్క సుమను ఇది కరెక్ట్ కాదని ఒక్క మాట అనుంటే నేను సగౌరవంగా గౌరవించేవాడిని. ఎందుకని వినపడలేదా? ఒక మహిళను పట్టుకొని మంగళవారం మరదలని మాట్లాడినప్పుడు మన మహిళల నాయకులందరూ రాజకీయ పార్టీలో లేరా? రాజకీయాలు చేయడం లేదా? వాళ్ళందరినీ వేరే వాళ్ళు మరదలు అని పిలిస్తే సహిద్దామా? నువ్వు సహించగలవా? నేను సహించగలనా? ఒక్కసారి ఆలోచించాలని చెప్తా ఉన్నాను. అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడే హక్కు మాకు మాత్రమే ఉంటుంది అంటే తప్పు అని నేను అంటూ ఉన్నాను. ఇవాళ అన్నావు కిరాయి మనుషులట పరాయి వాళ్ళు మాట్లాడితే మేము ఎవరు పరాయి వాళ్ళు? ఎవరికి ఎవరు పరాయి వాళ్ళు? నువ్వు తెలంగాణ సమాజానికి కోసమే ఉన్నట్లయితే, తెలంగాణ అభివృద్ధి కోసమే ఉన్నట్లయితే, తెలంగాణ ప్రయోజనాల కోసమే ఉన్నట్లయితే నీ టీఆర్ఎస్ని బీఆర్ఎస్ కిందకు మార్చావు తెలంగాణ వదిలిపెట్టి భారతదేశం అంతా జరగాలని ఎక్కడ పడితే అక్కడ ఓ పెత్తనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు కదా. ఇప్పుడు నేను చెప్తున్నా సుమన్, తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ఏకైక ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఉన్న పార్టీలని జాతీయ పార్టీలే, తెలంగాణ కోసం ఏ పార్టీ లేదు. ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు. మీరన్నారు వైఎస్ఆర్ కుటుంబం అట మొత్తము తెలంగాణకు వ్యతిరేకమని. నేను ఇప్పటికీ ఒక మాట చెప్తున్నా, తెలంగాణని మీరు ఆపాదించుకోకండి. ఎవరికో అత్తగారు ఇచ్చిన కట్నం కాదు అది. మీకు కూడా ఎవడు అత్తగారు కట్నం వేయలేదాన్ని. తెలంగాణ అనేది మనందరిదయ్యా. తెలంగాణ మనది, తెలంగాణ ప్రజలది. తెలంగాణ ప్రజలు ఎవరు కోరుకుంటే వాళ్ళే పాలకులు. ఎస్, నిన్ను కోరుకున్నప్పుడు నువ్వు పాలకుడు అయ్యావు. నన్ను పిలుస్తున్నప్పుడు నేను ప్రజల్లోకి వెళ్తాను. నీకు భయం ఎందుకు? ఎందుకు ప్రజల్లోకి వెళ్ళడానికి భయం అని అడుగుతున్నాను. ఆమె బూతులు మాట్లాడుతుంది అన్నాడు. బూతులు నువ్వు కొత్తగా చెప్తున్నావా? బూతులలో పిహెచ్డి చేసిన వాడు కేసీఆర్. ఈ తెలంగాణ సమాజానికి బూతుల్ని పరిచయం చేసింది కేసీఆర్. అనుచిత వ్యాఖ్యల్ని పరిచయం చేసింది కేసీఆర్. ఒక పార్టీ ఎదురుగా పోయి, ఒక పార్టీ ఆఫీస్ కాడ పోయి మరొకరు ధర్నా చేయొచ్చని చూపెట్టింది కేసీఆర్. రాజకీయాల్లో ప్రచారం చేసుకుంటే అడ్డుకోమని పిలుపునిచ్చేది కేసీఆర్. దాడులు చేయించింది కేసీఆర్. ఈ సమాజానికి అలవాటు చేసిందే కేసీఆర్ కదా. మరి అలాంటి వ్యక్తి పట్టుకొని పోలీసులట ఒక ప్రెస్ మీట్లో చెప్తున్నారు, పోలీసులట వాళ్ళ పని వాళ్ళు చేశారట. మరి పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నప్పుడు పోలీసులతో మీరు మాట్లాడిన మాటలు నేను వీడియో ప్లే చేయనా? ఒక ఐజీని పట్టుకొని, ఒక డీజీని పట్టుకొని, ఒక ఏసీపీని పట్టుకొని, ఒక డీసీపీ పట్టుకొని అరే అని పిలిచిన నేను ప్లే చేయనా? వీడియోలు చూద్దామా? అంటే అది మీరు చేస్తేనే కరెక్టు అంటే ఎట్లా కరెక్టు? అయినా సరే షర్మిల గారు ఎక్కడ అనుచిత వ్యాఖ్యలకు పోలేదు. 223 రోజులు వందల మండలాలలో, వందల గ్రామాలలో, కాన్సెన్స్లలో తిరుగుతూ ఆమె ప్రచారం చేసింది. పోయిన కాడల్లా సూటిగా అడుగుతోంది, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణలో ఏకైక పార్టీగా సమస్యల్ని వెలికితీసి మీ తప్పుల్ని ఎండగడుతూ ఉంది. ఆ తప్పులకు జవాబు చెప్పండి. మాది తప్పైతే అది కూడా చెప్పండి. అలా కాకుండా తప్పులకు జవాబు చెప్పలేనప్పుడే ఈ కోపం వస్తుంది. ఆ కోపంతో ఆయన అంటాడు నల్లి నలిపేసినట్టు నలిపేస్తాడు. ఇంట్లో ఇప్పుడు నులక మంచాలు లేవు వాళ్ళ నల్లులు ఉండడానికి. ఇప్పుడు అన్నీ బెడ్స్ అయిపోయినాయి. మరి ఆడ దొరికితే నల్లులు ఉన్నాయో మరి వాళ్ళు ఎలా నాకు తెలియదు, కానీ నల్లి నలిపేసినట్టు నలిపేస్తాడట. అదే కనుక నిజమైతే బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని భారతదేశ వ్యాప్తంగా తిరుగుతున్నప్పుడు కోట్ల మందితో ఉన్న పాలకులు అక్కడ నిన్ను నల్లి నలిపినట్టు నలిపేస్తే ఏం చేస్తావు? ఈ దేశంలో నువ్వెంత? ఈ దేశంలో నీ పార్టీ ఎంత? నువ్వు నల్లి లాంటి వాడివేగా. టీఆర్ఎస్ పార్టీనప్పుడు నీ పార్టీ పెట్టినప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఖమ్మం జిల్లాలో ఒక్క ఎంపీటీసీ పోటీ చేస్తే అది కూడా డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి టీఆర్ఎస్ది. మరి అప్పుడే నేను నల్లినట్టు నలిపేస్తే ఏం చేసేవాడివి? అంటే నలపడము నలిపేయడం అనేది ఏమన్నా పేర్లు కుక్కినట్టు కుక్కేదా? ఇది ప్రజలతో సంబంధించింది, ప్రజలకు సంబంధించింది. ప్రజలు తలుచుకుంటే హిట్లర్నే నలిపారు నల్లిని నలిపినట్టు. నిన్ను నలిపేది ఒక లెక్క కాదు, హిట్లర్నే నలిపారు నల్లిని నలిపినట్టు. ప్రజలు తలుచుకుంటే ఈ అధికారం ఎప్పుడు కూడా మన సొంతం కాదు. అధికారం ఎప్పుడు కూడా మన సొంతం కాదు. ఇప్పటికి కూడా 8 ఏళ్ల పాలన తర్వాత కూడా ఇంకా తెలంగాణ ఉద్యమాన్ని చెప్పుకునే బతికే స్థితిలో ఉంటే మరి పార్టీ ఇప్పటిదాకా ఏం చేసినట్టు? నిన్న నర్సంపేటలో కూడా అడ్డుకుంటున్నప్పుడు, ఆందోళన చేస్తున్నప్పుడు, బస్సులను తగలబెట్టినప్పుడు, కార్లను పగలగొట్టినప్పుడు అన్న మాటలేంటో తెలుసా? జై తెలంగాణ. నీకు దమ్ము లేదు. జై టీఆర్ఎస్ అని ఎందుకనలేదు? జై బీఆర్ఎస్ అని ఎందుకనలేదు? జై తెలంగాణ అంటే తెలంగాణ పేరు చెప్పుకుంటే తెలంగాణ సమాజం తిరగబడ్డది. నీ అనుచరులు కదా, నీ క్యాడర్ కదా, నువ్వు పంపిస్తే వచ్చిన వాళ్ళు కదా తెలంగాణ సమాజమా? తెలంగాణ సమాజం ఇవాళ జరిగిన ఇష్యూకు తువ్వని ఉమ్మేస్తోంది మీద. ఇది కరెక్ట్ కాదు అని చెప్తా ఉంది సమాజం. తెలంగాణ సమాజం ఒక్కరిని కించపరిచే సమాజం కాదు. తెలంగాణ సమాజం ఎవరిని అవమానపరిచే సమాజం కాదు. కానీ మీరలా అవమానపరిచారు. ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే కనుక పార్టీలు నడపాల్సి వస్తాయి. స్వాతంత్ర పోరాటాన్ని నడిపింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప మరో పార్టీ ఉండకూడదు. మరి నువ్వెందుకున్నావు? నీ బీఆర్ఎస్ ఎందుకు? నీ టీఆర్ఎస్ ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ఉద్యమంలో, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఈ దేశానికి స్వాతంత్రం రావడంలో ఉపయోగపడింది. మరి అలాంటి ఇప్పుడు మిగతా పార్టీల సంగతి ఏంటి? లేదు, మేము వాళ్ళ ఉద్యమంలో పాల్గొన్నాం. నువ్వు ఒక్కడే కాదు పాల్గొన్నది. నువ్వు కూడా పాల్గొన్నావు, అది మేము అంగీకరిస్తాం. కానీ నువ్వు ఒక్కడే పాల్గొనలేదు. అదే ఉద్యమంలో అదే ట్యాంకు బండి మీద దెబ్బలు తిన్నది ఇక్కడ కూర్చున్న సచ్చక్క తప్ప నువ్వు కాదు. అదే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఇవాళ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో వాడవాడలా తిరుగుతూ ఉన్నారు. నేను అడుగుతున్నా సూటిగా, ఉద్యమకారుల పేరు చెప్పుకొని బతుకుతున్నావు, ఉద్యమకారులకు నువ్వేం చేశావో చెప్పు అని అడుగుతున్నా నేను. వచ్చే 8 సంవత్సరాలు అయింది. ఉద్యమకారుల కోసం తెచ్చిన ఒక్క జీవో చూపెట్టు. నేను చెప్తున్నా, ఈ నడిబొడ్డు నుంచి షర్మిల గారి చేతులు పట్టుకుని నేను బతిలాడి హైదరాబాద్ నడిబొడ్డున మేము అధికారంలోకి వస్తే ఉద్యమకారులకు ఒక కాలనీ కట్టిస్తానని ప్రకటిస్తా. నువ్వు కట్టిస్తావు? ఇప్పుడు అధికారంలో ఉండి కట్టించబడు. హైదరాబాద్ నగరంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉద్యమకారులకు ఓ ప్రత్యేకంగా ఉద్యమకారులకు ఒక వనాన్ని సృష్టిస్తాం మేము. నువ్వు చేస్తావా? ఉద్యమకారుల పేర్లు చెప్పుకొని బతకడం వేరు, ఉద్యమకారుల కోసం బతకడం వేరు. ఎస్, ఉద్యమకారులు కొంత బతకండి, మీరు కూడా ఉద్యమకారులే, మేము గౌరవిస్తాం. ఒక తండ్రికి 2 కొడుకులుంటే ఒకడు ఏరుబడాలంటాడు, ఒకడు ఏరుబడవద్దు అంటాడు. 2 కొట్లాడుకుంటారు, వేరుబడతారు. ఏరుబడ్డ తర్వాత ఎవరి సంసారాన్ని వాడు చూసుకుంటాడు, ఎవరి ఇల్లు వాడు బాగు చేసుకుంటాడు. ఎస్, తెలంగాణ నా ఇల్లు, నేను బాగు చేసుకుంటాను. నాకు హక్కు లేదంటాను, నువ్వెవడివండి? నువ్వెవరివి అంటే నీకు పడే ఇబ్బందులన్నీ తెలంగాణ సమాజం ఇబ్బందులా? నువ్వు పడే తిట్లన్నీ తెలంగాణ సమాజం పడ్డట్లా? నువ్వు కొడితే తెలంగాణ సమాజం కొట్టినట్లా? నీ వ్యక్తిగతం, నీ పార్టీ వ్యక్తిగతం. తెలంగాణ సమాజానికి ఎందుకు గుర్తవుతావు? దాన్ని తెలంగాణ ప్రజలకు ఎందుకు గుర్తవుతావు?